ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಾಯ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ರಾಮಕೃಷ್ಣ ಶಿವ ಮಾರುತ್ಯಾದಿ ರೂಪಾಯ ನಮಃ. ಓಂ ಶೇಷಸಾಯಿನೇ ನಮಃ. ಓಂ ಗೋದಾವರಿ ತಟ ಶಿರಡಿವಾಸಿನೇ ನಮಃ. ಓಂ ಭಕ್ತ ಹೃದಯಾಲಯಾಯ ನಮಃ. ಓಂ ಸರ್ವಭೂತ್ಯಾಸಿನೇ ನಮಃ. ಓಂ ಭೂತವಾಸಾಯ ನಮಃ. ಓಂ ಭೂತ ಭವಿಷ್ಯತ್ ಭಾವ ವರ್ಜಿತಾಯೈ ನಮಃ. ಓಂ ಕಾಲಾತೀತಾಯ ನಮಃ. ಯಾವಂಡಿ ఏం చేస్తున్నారండి? అదే ఇది ఇది పాయసం తాగుదావనా? తాగిద్దామని నేను అవతల పూజ చేస్తుండగా మీరు ఇక్కడ దొంగచాటుగా పాయసం చేసుకుంటారా? అసలు డాక్టర్ గారు ఏం చెప్పారండి? మీకు షుగర్ ఉందా? మరెందుకండి పాయసం? మీకు షుగర్ ఉందా? లేదు. బీపీ ఉందా? లేదు. అందుకే నీకు నా కోసమా? ఎందుకండి? Happy birthday to you, happy birthday dear mommy, happy birthday to you, happy birthday to you, happy birthday dear mommy. ఇంకొకటి మీ అమ్మకైతే నాకెందుకు రా దండ? మా అమ్మ పుట్టినరోజు ఇవాళే అని చెప్పడానికి మమ్మల్ని పుట్టించిన దేవుడు నువ్వే కదా. అందరినీ దేవుడే పుట్టిస్తాడు, కానీ పుట్టిన ప్రతివాడు మంచివాడు కాకపోవచ్చు. నాకు పుట్టిన వాళ్ళు మాత్రం రత్నాలు. మీకు పుట్టిన బిడ్డలే రత్నాల మావయ్య. మరి ఈ కోడలు? ఈ ఇంట్లో కోడలు ఎవరున్నారమ్మా? మరైతే వదిన? మీ వదిన కూడా మా బిడ్డేరా? అమ్మా కేక్ రెడీ. ఆగక్కడ రే, నీ కేకు నిన్న ఇవాళ పుట్టిందిరా. ఈ పాయసం నీ అమ్మ పుట్టక ముందు పుట్టింది, అందులోనూ మనం తయారు చేశాం. ఏమైనా సరే ముందు పాయసం తాగాల్సిందే. అమ్మా నాన్నగారు ఏదో ఐడియా వేస్తున్నారు, పాయసం నీకు ఇచ్చినట్టుగా ఇచ్చి అనువు కప్పు కొట్టేద్దామని. ఏరా, నీ అమ్మ పుట్టినరోజున ఒక కప్పేమిటి, నాలుగు కప్పులు పాయసం తాగుతాను. నువ్వు స్వీట్ తాగకూడదు నాన్న. అయితే ఏమవుతుందంట? షుగర్ ఎక్కువ అవుతుంది. అయితే ఏంటంట? కళ్ళు తిరుగుతాను. తిరుగుతా ఏంటంట? అబ్బా వద్దండి. ఊరుకో, నువ్వేమన్నా సరే ముందు పాయసం తాగాల్సిందే. నాన్న ఏమిటిరా? తాగి, నీ ఇష్టం వచ్చినంత తాగి. దానికి టాబ్లెట్లు నా దగ్గర ఉన్నాయి నాన్న. ఒరే, నువ్వు మెడికల్ రిప్రజెంటేటివ్ రా, డాక్టర్ లాగా మందులు ఇచ్చావనుకో. నాకేం కాదు రేవాయ్, ఇష్టమేని కప్పులు పెట్టరామ్మా. అదిరిపోతుంది, సరా తడిగా ఉండండి. రామా ఇవాళ తినిపించాల్సింది నేను. అవునవును పట్టుకోండి. కొనిది తీసుకో. థ్యాంక్ యూ. మరి నాకు ఓకే అమ్మా. అమ్మా కొంచెం ఏమంటే అడిగాను అమ్మా, ఏమంటుంటే ఇస్తున్నా. ఏంటమ్మా మరి నాకు? మరి నీకేది? తిన్నాను కదండి, చూడండి కడుపు నిండిపోయింది. ముగ్గురు కూతుళ్ళ పెళ్లికి బట్టలు ఇక్కడే కొన్నానండి, ఇప్పుడు నాలుగో బిడ్డ పెళ్లికి కూడా ఇక్కడే కొనాలని వచ్చాను. అవునమ్మా, శ్రీనివాసరావు గారి కుట్లో ఎవరు బట్టలు కొన్నా ఆ ఇంట్లో శుభమే జరుగుతుంది. ఆయన రాసేటువంటిది. నిజంగా మీ అభిమానాన్ని పొందడం మా పెద్దవాళ్ళు మాకు ఇచ్చిన అదృష్టం. సూర్యం, శ్రీరామ పట్టాభిషేకం క్యాలెండర్ పట్టుకురా. అమ్మా ఈ కుంకుమ భరణ మీ అమ్మాయి పెండ్లికి మా చిన్న కానుక. ఏడు కొండల వాడా వెంకటరమణ, నా కొట్లోకి కుక్క కాలెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఆ ఎదురుగా ఉన్న శ్రీనివాసరావు షాపులోకి జనం రాకుండా ఉంటే వీణ్ణి మోకాళ్ళ మీద నీ కొండెక్కించి ముందు గీయించి నీ గుడి చుట్టూ వంద అంగ ప్రదక్షిణాలు చేయిస్తాను స్వామి. గాడిదాని దేవుడు ప్రార్థిస్తాడు, తుమ్ముతావేట్రా, జలుబు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళరాదు. జలుబు తుమ్ము కాదండి, సగనం తుమ్ము. ఏడిషరే సంఘలో గెలుగుతాది కాని తోకరా. అరే ఈ సంఘలో గెలుగుతాదిరా. అమ్మా ఈమె దొరదగా ఉంది గోగరా. అరే నీ చేతిలో సుఖం ఉందరా. అరే ఫ్రెష్ మాస్తరా.
ఏంటర్వా పొద్దున్నే కొనుకుంటున్నా బేరం లేవా? బ్రష్ ఇచ్చి కొట్టాలంటే బేరం అంటాం. కళ్ళు కనపడట్లేదా? ఎదురుగా చూడు. శ్రీనివాసరావు గారి కొట్లో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఒకే దగ్గర పెట్టినట్టు జనం కిటకిట కిటకిట లాడిపోతున్నారు. నేను అడిగింది మీ కొట్లో. మా కొట్లోనా? ఏముంది, పోగటానికి బ్రష్ సన్ చేసుకుని నేనున్నాను, గోగించుకోవటానికి ఎక్కడ ఏమి పేసుకుని ఈయనున్నాడు. ఇదిగో ఇప్పుడు దాకా జనం రక్షతో ఇసుకెత్తు పోయి కాసేపు రెస్ట్ తీసుకుందామని నేనే పొమ్మన్నాను. ఆ జనమే ఆ జనం, నువ్వు కూడా అక్కడికి కొనుక్కో. సర్లే. ఒరేయ్ నువ్వు కానీరా మంచి మనిషి. మై డియర్ ఫ్రెండ్స్, ఒరేయ్ రాత్రి నా కళ్ళో కామసూత్ర పూజా వేడి కనిపించిందిరా, నన్ను వలచి మురిపించే అమ్మాయి అందాలను చెప్పిందిరా. నిజమా గురు? యా. అంతేకాదు ఆ అమ్మాయి ఏమేమి పెట్టుకుంటుందో, ఏమేమి కట్టుకుంటుందో ఇంచు బై ఇంచు వివరంగా వివరించిందిరా. కాళ్లకు తెల్లటి హై హీల్స్ వేసుకుంటుంది, వాటి ఎత్తి రెండు అంగళాలు, బ్లూ జీన్స్ ప్యాంట్ వేసుకుంటుంది, నడుముకు తెల్లటి బెల్ట్ సైజ్ 28, చెవులకు వేళ్లాడే తెల్లపూసల జుంకాలు, పసుపు పచ్చని సెక్సీ టీషర్ట్ సైజు 36, ముక్కు శ్రీదేవిలాగుంటుంది, నవ్వు దివ్యభారతిలాగుంటుంది, కళ్ళు మీనాక్షి శేషాద్రిలాగుంటాయి. నన్ను ప్రేమించే పిల్ల ఆ పిల్లేనని, ఆ పిల్లే నన్ను పెళ్లాడుతుందని పూజా వేడి చెప్పిందిరా. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరా? అంతా ఆ తాయిత్తు మహిమ. రే నువ్వు చెప్పింది ఆయమ్మాయే, నీ కళ నిజమే, పూజా వేడి చెప్పింది కరెక్టేరా? తెల్లటి ఐ హీల్స్, బ్లూ జీన్స్, ఎల్లో టీషర్ట్, ఎత్తు 5 అడుగులు 5 అంగుళాలు, ముక్కు శ్రీదేవి, కళ్ళు మీనాక్షి శేషాద్రి. ఏమే అతను అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాడే? అదే కళ్ళ పూజా వేడి కనిపించింది అంటున్నాడు కదా, మరి ఆ కళ అంత కరెక్ట్ గా ఎలా వచ్చింది? అదేనే తాయత్తి మహిమ అంటున్నాడు కదా. మన దెబ్బంటే ఏమనుకున్నారా? అబ్బా ఏమైంది? ఏం లేదురా, కొట్టించు. ఇదిగో 20 రూపాయల ఆ అమ్మాయి బయటికి రాగానే వేసుకున్న డ్రెస్, పరీక్షల్లో కాపీ రాసినంత సిన్సియర్ గా కాగితం మీద రాసి రాసి నీకు ఫోన్ చేసి చేసి మరీ చెప్పాను. చూసావటే, ఇప్పుడు అర్థమైందా అతను తాయత్తు మహిమ? అతను తాయత్తు మహిమ చూపిస్తే నేను మొలతాడు మహిమ చూపిస్తాను. రాత్రిద బాబు. దొరద బాబు ఏమిటి, ముద్దుగా దొరబాబు అని పిలవక. నా నాలిక మందల్లే బాబు. ఆ మందమేనే కాందం. వట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా, ఏమైనా తీసుకొచ్చారా? ఇదిగో బ్రష్. ఎందుకు బొగ్గుడు బ్రష్ చీపురు కట్టాను? చెల్లైకి ఏమైనా బహుమతులు తీసుకొచ్చారా అని. ఇదిగో లేటెస్ట్ చీరలు తీసుకొచ్చాను. ఏం చీరలే బాబు, వచ్చేటప్పుడు తీసుకొస్తావు, అమ్మాయికి కట్ట పెడతావు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తావు. ఇంతకీ నువ్వు అనేది ఏమిటి, చీరామడికి పర్మనెంట్ గా చీరలు కావాలంటావు అంతే కదా? ఏం కావాలో నువ్వు డిస్కషన్ చేసుకుంటా. చీరామణి ఏంటండి? ఎక్కడ చచ్చానండి?
అమ్మా ఈ బ్రైట్ కదరా బొమ్మాయి బ్రైట్ అమ్మగా ఉందరా చీరామణి నీకోసం చీరలు తెచ్చాను చీరామణి పేరులోనే ఉంది చీర ఇంకా చీరెందుకు ఓ పాతి కాజులు పెట్టి బంగారం అవటానం చేయించొచ్చుగా ఒరే నువ్వు బయటకు పో అతను ఎందుకు బయటకు పోవాలి కరెక్ట్ గానే చెప్పాడు నాకు వడ్డాణం కావాలి లిటిగేషన్ అంటే లిటిగేషన్ మొన్న సుబ్రహ్మణ్యం ఆయన ఉంచుకున్నావుకి ఏమిచ్చాడు 20 బంగారం గాజులు 2 వడ్డాణాలు నాకు 20 గాజులు వడ్డాణం కావాలి నాకు 20 గాజులు వడ్డాణం కావాలి వచ్చే గోదావరి పుష్కరాల నాటికి తప్పకుండా ఇస్తా ఒట్టు రండి ఏవి నీకు విషయం తెలుసా నిన్న రాత్రి నాకు కూడా ఒక కల వచ్చింది ఆహా ఏమిటా కళ నా కళ్ళు గుర్రం మీద సింథాల్ సోప్ అడ్వర్టైజ్మెంట్ కు వెళ్తున్న వినోద్ కన్నా తక్కువ గుర్రానికి బ్రేక్ వేసి కిందకి దూకి నా దగ్గరకు వచ్చి అన్నాడు ఏమన్నాడు నిన్ను ప్రేమించే మగాడు నీ ప్రేమని పొందే మొనగాడు రేపు అప్సరా థియేటర్ దగ్గరికి చేతికి పువ్వులు చుట్టుకుని దసరా బుల్లోడు గెటప్ లో వస్తాడు అతన్నే నువ్వు ప్రేమించు అతనికన్నా మించు అని అన్నాడు అందుకే రేపు కాలేజీ ఎక్కొట్టి అప్సరా థియేటర్ లో ఆడుతున్న ఘరానా మొగుడు సినిమాకి వెళ్తామని అనుకుంటున్నాను ఏ దసరా బుల్లోడితో నాకు రాసి పెట్టుందో ఏమో దసరా బుల్లోడి రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తూ భారత రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళ్ శర్మ వర్ణరహిత సామాజిక వ్యవస్థ కావాలని అటువంటి నవ సమాజం ఫ్రీ సిట్టింగ్ ఎక్కడైనా కూర్చోవచ్చు నాయన అక్కడ ఖాళీ ఉంది ఇప్పుడే లేచి వెళ్ళాను ఇది నా సీటు దీని మీద నీ పేరు రాసలేదే ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయదు నీ ఫ్యామిలీతో ఉన్నాను నీ ఫ్యామిలీయా లేకపోతే నీ ఫ్యామిలీయా చూడు జాంగ్రీ అనవసరంగా డిస్టర్బ్ చేసావు అనుకో పోలీసుని పిలవాల్సి వస్తుంది ఏరియా ఎస్ ఎవరో తెలుసా లేదు సార్ మా అన్నయ్య మీ అన్నయ్య యా సారీ సార్ ఇట్స్ ఓకే వీళ్ళంతా సినిమాలు చూడడానికి రారు ఆడపిల్లకి లైన్ వద్దామని వస్తాయి వయసు పెరిగినా బుద్ధి మాత్రం పెరగల దసరా బుల్లుడి ఘట్టం షేమ్ టు షేమ్ నీ కల్లో కనపడి చెప్పిన హీరో నేనే నోరు మూసుకుని సినిమా చూడు ఎక్కువగా వాగితే ఉచ్చ లేచిపోద్ది అమ్ము నోరు మాత్రం మూసుకొని కళ్ళు మూసుకుంటాను ఓ సాంగ్ ఇస్తుంటాను చెలియా చెలియా సఖియా తీయదె గడియా చెలియా కిలియా కలియా తప్పని సరియా హాయల్లో రేయల్లా కోరికల కొత్తలయ చెలియా చెలియా సఖియా తీయదె గడియా చెలియా కిలియా కలియా తప్పని సరియా ఎంకి పాటలే పాడే వేళ నట్టేటి నా వంటి నీ నడక నాట్యం అంట
రస చిలుక దక్కితే రాధ ఎందుకి పూట దూకుడెక్కువాయే మగసిరి గోడ దూకుడాయే మరుమల్లే జిల్లార మనసే తెలిసి కలిసి చెలియా చెలియా సఖియా దివ్యవ గడియా చెలియా గిలియా కలియా తప్పని సరియా అవును ఇందాక ఎస్ఐ మా అన్న అన్నావు అది నేనా ఇంకొకడ అబ్బే అన్నా అని మిమ్మల్ని ఉద్దేశించి అల్లేస్తారు కామన్ గా బాబు మోహన్ టైప్ లో అన్నా అంటేనే అలవాటు సార్ అలా అన్నా అన్నవాడినల్లా బాబు మోహన్ తో సహా కోట శ్రీనివాస టైప్ లో ఈ లాటితో పోలీస్ బ్యాండ్ వాయించడం నా అలవాటు అబ్బా సార్ మీ అలవాట్లు నా అలవాట్లు బలే కుదిరాయి సార్ సార్ నేను మీ బిడ్డనే అనుకోండి అన్నే ఖాయం చేసుకుందాం నువ్వు నా తమ్ముడివే నీకు ఒక నిజం చెప్పనా నాకు నీలాగే ఒక తమ్ముడు ఉండేవాడయ్యా ఉన్నట్టుండి మాయమైపోయాడు మళ్ళీ కనపడలా సింపతి వద్దు కానీ వాడు ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రేమగా ఏ దడితే కొనిచ్చేవాడిని అవును ఇప్పుడు నువ్వు బిర్యానీ తింటావా బిస్కెట్ తింటావా సార్ మీరు వదిలేస్తే నేను ఇలా వెళ్ళిపోతాను ఆగు ఇలారా నా తమ్ముడు నన్ను ఎదిరిస్తే ఏం చేసేవాడో తెలుసా ఏం చేసేవా సార్ అలా తిరుగు ఎదురు తిరిగితే అరిస్తే ఇలా రెచ్చిపోయాడు అనుకో దీన్నే పోలీస్ బ్యాండ్ అంటారు సినిమా హాల్లో ఆడపిల్లల పక్కన కూర్చోవడం కోసం పక్క వాళ్ళని లేపేసి ఆడపిల్లలు నేర్పించాలనుకునే నీలాంటి వాళ్లకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టక తప్పదు తమ్ముడు ఇంకోసారి ఇలాగే చేసావనుకో బ్యాండ్ బజా దొంగ ఏం దొంగ బ్యాండ్ బజా దొంగ అది ఎన్ని మీటర్లు కావాలయ్యా అయ్య బాబాయ్ 25 ఒకటి రెండు మూడు ఇవాళ తారీఖు ఎంత అయ్య బాబాయ్ 14 ఒరే శేఖరా నువ్వు కోకరా 14 15 16 ఆ కొరడెవరయ్యా అయ్య బాబాయ్ మా వాడు నిండే వయసు ఎంత అయ్య బాబు 22 22 23 24 25 నమస్కారం మొదలయ్యారు గారు
ఏమప్ప దొంగ బాంబు బాగుంటావా భద్రగారు? ఏమరా శేఖర ఎట్లుంటివి బాగుంటావా? ఉండప్ప ఉండు. ఏమి బోని వండిదానే కూర్చోప్ప. ఏమిటి కలెక్షన్ కోసం వచ్చారా? లేదప్ప అడుగు తినేదానికిదే వస్తున్నాయి. మరి లేకపోతే ఏమప్ప కోయంబత్తూరు నుంచి ఇంత దూరం వారం వారం దేనికప్ప వస్తున్నావు? కలెక్షన్ తానే వస్తున్నావు. నా కలెక్షన్ వచ్చేవారం కదా. తెలుసప్ప పోయిన మారు నీ దగ్గర కొంత డబ్బు ఎత్తితేనే. ఎంత అది? 10,000. 10,000 దానే? అది ఇప్పుడు ఇస్తున్నా. మురుగా సామి అంత పణం కూడా. ఎంత? 10,000 దానే? 1, 2 ఏమో పరవందా వస్తా ఉండేది తెలుగు రానంట ఉండేది. 1, 2, 3 ఆమా ఈ దినం తేదీ ఎంతరా? 14, 15, 16, 17, 18 ఆమా నీ వయసు ఎంతరా ఉండును? 70 ఉండునా? ఇలా కనపడుతున్నాను కానీ నాకు 35 కంటే ఎక్కువ ఉండవు. ఏమి 35? ఏమి రాదు 35 కాదు కదండి 36. 36, 37, 38, 39 ఆమా ఈ మెత్త పొడవు ఎంత ఉండను? 70 ఉండునా? 65 ఉంటుంది. 65? ఏమిరా 65 కాదు కదండి 66, 67, 68, 69 ఆమా ఈ సంవత్సరం ఎంతరా? 93, 94, 95, 96, 97, 98, 99, 100 ఇదో 10,000 లెక్కించు. ఏమిరా చూస్తావే కోడి గుడ్డు పెట్టే మాదిరి గుడా గుడా చూస్తా ఉండవే. ఏమిరా చూపు లెక్కకేమీ వచ్చా? నువ్వు అయ్య బాబాయ్ వాడికి ఏమి కొలిస్తావో అమ్మ బాబాయ్ వాడికి నేను అది దా చేస్తాని. అది కరెక్ట్ అయితే నా లెక్క కూడా కరెక్ట్ అప్పా. ఏమిరా కామెడీ? కొట్టేస్తున్నా లేదా కొరికేస్తున్నా? పళ్ళు చూస్తావా ఇంజక్షన్ మాదిరిదా దిగును. అమ్మా ఈ కోయంబత్తూరు మొదలయ్యారంటే ఏమిరా అనుకుంటేవి? కోయంబత్తూరులో నాకు 6 ఉన్నవి ఏమిరావి? బట్టల మిల్లులు. 9 ఉన్నవి ఏమిరావి? బిల్డింగులు. ఈ ఊళ్ళో 3 ఉన్నవి ఏమిరా? గోడౌన్లు. 24 ఉన్నవి ఏమిరా? లారీలు బస్సులు. ఒకే ఒకటి ఉన్నది ఏమిరా అది? మరి అలాంటిది చెప్పకూడదు. కొట్టేస్తున్నా లేదా కొరికేస్తున్నా? నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది ఒకే ఒకటి ఉన్నది ఏమిరా అది? ఏమిరా బుద్ధి? అది వాడి దగ్గర ఉన్నది నీ దగ్గర లేనిది ఈ మాదిరి చేస్తావో కొట్టు ముయించేస్తాను సప్లై నిలిపేస్తాను. ఏమి మోసం చేస్తావు నువ్వు? మోసం అంటున్నారు. నేను చేసేవన్నీ చిన్న చిన్న కామెడీ మోసాలే. ఆ ఎదురు షాపు శ్రీనివాసరావుని మీరు చాంబర్ ప్రెసిడెంట్ చేశారు. అతను డబ్బు విషయంలో ఎన్ని మోసాలు చేస్తున్నాడో మీకు తెలియదు. శ్రీనివాసరావా? శ్రీనివాసరావు పెద్ద మాట్లాడుతూ ఉండవు. ఏమిరా అది వాడు నిండా మహాత్మా గాంధీ మాదిరి కనపడతా ఉంటాడే. అతని నిజాయితీ అంతా మీ దగ్గరే. అతను ఎంత మోసగాడో ఈ బజార్ లో ఉన్న షాపుల వాళ్ళందరిని అడగడే చెబుతారు. అంతేనటివే? అంతే. ఏమప్పా ఇది నువ్వు చెప్పేది నిండా బేజారుగా ఉండదే. సరేప్ప అది ఏమప్ప శ్రీనివాసరావా వెనక్కి. నమస్కారం మొదలయ్యారు గారు, రండి కూర్చోండి. నమస్కారం అండి. ఏమే మంచిగా ఉంటే మురుగా? ఏమిటి మొదలయ్యారు గారు చినుకులు పెడుతున్నా వచ్చేసారు? ఏముందప్ప కలెక్షన్ కోసం దా వస్తేనే. దానికి ఏముందండి రెడీగా ఉంది. కొట్టి గారు రెడీగా ఉందిగా? రెడీగానే ఉందండి. మొదలయ్యారు గారు పెళ్లిళ్ళ సీజను హడావిడిగా ఉంది. జనం గోల్ చేస్తున్నారు. ఆ స్టాక్ కాస్త తొందరగా పంపిస్తే. ఇదిద్దా శ్రీనివాసరావు నీతో నాకు నిండా బేజర్గా ఉండదే. ఏమిటండి? ఏముందప్ప ఎప్పుడు చూడు మీ వారం వారం స్టాకు స్టాకు అని పొడుస్తా ఉండవు. అదే ఈ దొంగబాబు. ఏమిది దొరబాబును చూడు. పోయిన ఏడాది వీడికి స్టాక్ ఇస్తేనే దాన్ని మంచిగా ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టాడు తప్ప వీడు అమ్మనే అమ్మడు. ఎందుకు అమ్మరండి? అమ్ముతారండి కానీ జనమే కొనరండి. ఆయన పర్వతాలాంటిది. నీ దగ్గర లెక్క పెట్టే పనే లేదప్ప. నిండా మంచి మనిషివి. ఆమా శ్రీనివాసరావా ఓ చిన్న పని చేసి పెడతావా? ఏంటి? ఏమి లేదు నాకు కొంచెం బయట పని ఉండాది. ఇంత డబ్బు బయటికి తీసుకుపోయేది కష్టం. పని పూర్తయ్యాక పోత పోత పూడ్చుకుపోతానే. ఇదో ఇంత 2 లక్షలు కదప్ప. డే కుడు ఇదిలో 8,00,000, 8,00,000 ఉందప్ప. ఈ 2 లక్షలతో మొత్తం 10,00,000. అమ్మా వీటన్నిటి మీద అయ్యగారు పేరేసేసానమ్మా. మరి ఆటి మీద కూడా అయ్యగారు పేరేసేయమంటారా? అయ్యో వద్దు, అవి మా పెద్ద కోడలివి. మా పెద్ద కోడలు పేరేవి కృష్ణవేణి అని. అదేమిటి అత్తయ్యా నా పేరేమిటి? అవునమ్మా అవి మీ పుట్టింటి నుంచి వచ్చినవి కదా. ఓహో పుట్టిళ్ళు అత్తిళ్ళని వేరువేరుగా చూస్తున్నారా నన్ను? ఈ ఇంటికి అన్ని పేర్లు లేవు. ఉన్నది ఒకే ఒక పేరు, మావయ్య గారి పేరు. ఆ పేరే వేయండి. రండి రండి. తింటే ఆంధ్రవాడి సాపాడుదా తినవాలప్ప. ఆమా శ్రీనివాసరావు నా పెట్టి ఇస్తే పట్టుకుపోయి పుడుస్తానే నేను. అట్లాగే లెక్క పెట్టుకోండి.
ఏమప్ప లెక్క పెట్టుకోండి లెక్క పెట్టుకోండి లెక్క పెట్టుకోండి పాట పాడతావే నువ్వు, నీ దగ్గర డబ్బు ఏడప్ప నాకు పోతుంది. ఏమైందప్ప శ్రీనివాసరావా, నీ ముందు దాన్ని డబ్బు కట్టలు కట్టలు పెడితేనే నేను చూశాను కదండి. ఏమప్పా మరి తెల్లకాయని కలిస్తే ఏమప్పా పెట్టి కానీ మారిపోయినదా? డబ్బు తెలియగా ఏడైనా పెడితేవా? నేను తీసుకోలేదండి. ఏమన్నా నేను పెట్టే ముట్టుకోలేదు. ఏమండి పుడికోటి గారు, ఆయన పెట్టే కదండి భద్రంగా దాచిపెట్టాను. ఏమప్పా భద్రంగా పెడితే లోపల ఏమి కిరికిరే? ఏమి దుడ్డు ఏదప్ప దుడ్డు ఏమి చూస్తావు కదా నువ్వు? చూశాను కదండి మరి భద్రయ్య గారు, మీరు కోపగించుకోకండి. శ్రీనివాసరావు వ్యాపారం అన్నాక సవాళ్ళ సమస్యలు ఉంటాయి, నువ్వు ఎంతకైనా తీసుకున్న వాడుకుండొచ్చు. మొదయారు గారు మనసు అలాంటిది, ఆయన మనసు బాధ పెట్టకుండా నీకు సంబంధం లేని విషయంలో అనవసరంగా జోక్యం చేసుకు. మొదలయ్యారు గారు నీ డబ్బు ఎలా పోయిందో నిజంగా మాకు తెలియదు. నీ డబ్బు మా షాప్లో పోయింది కాబట్టి దాని బాధ్యత మాది, తప్పకుండా తీరుస్తా. దీని పరిష్కారం మా ఇంట్లో చెప్తా. దయచేసి రండి. నా ఇల్లు షాపు తాకట్టు పెట్టైనా సరే తెల్లవారేసరికి మీ సొమ్మ చెప్తా. దానికి మీ పిల్లలు కూడా ఒప్పుకోవాలి, వాళ్ళు సంతకాలు పెట్టాలి. మా నాన్నగారు అడిగితే సంతకాలే కాదండి, మా ప్రాణాలను ఇస్తాం. మా నాన్నగారు మాకు కన్నతండ్రే కాదండి, మాకు దేవుడు. ఆయన కష్టమే మా కష్టం, ఆయన మాట కాదనే తత్వం మాకు కలలో కూడా లేదండి. సరే వీళ్ళు సంతకాలు పెట్టింది ఇంటికి కొట్టుకి, రెండు కలిస్తే 7 లక్షలు ఉండవచ్చు. మరి మిగతా 3 ఇవి 1 లక్ష రూపాయలు పైన ఉంటాయి. ఇదిగోండి ఇవి కూడా 1 లక్ష పైన ఉంటాయి. ఏమప్పా దొర్రబ్బాంబ చూస్తివా చూస్తివా, దొరద పుండ్లతో కాదప్పా కండ్లతో చూడవాలా. ఎదుటి వండికి 1 కన్నుదా పోయి పుడ్చవాలంటే మనకుదా 2 కండ్లు పోవునప్పా. ఏమిటి మొదలయ్యారు గారు ఏం జరిగింది? ఏం లేదప్ప, డబ్బు ఏడకి పోలా, ఇదో ఈ ఏడదా ఉండాది. ఆమప్ప ఇంత పెట్టిలో డబ్బు ఎత్తి పుడ్చింది నాందాప్ప, అంత పెట్టిలో తెల్ల కాగితాలు పెట్టింది కూడా నాందాప్ప, నువ్వు దొంగ అని చెప్పింది కూడా నాందాప్ప. ఏం తెలియమా ఇంత మాదిరి కమనాటి పసంగ అరవందా వస్తా ఉండదు, తెలుగు రానంటానే ఉండదు. ఇంత మాదిరి ఎదవలకి నీ గురించి చెప్పాలని ఏమ్రా? నాది ఏ ఊరా? కోయంబత్తూరు. నీది ఏ ఊరా? చిత్తూరు. నడివులో ఉన్నది ఏ ఊరా? ఇక్కడదా తంతే పుత్తూరులోదా పడతావు, అక్కడదా ఎముకలకు కట్లు వేస్తారు. డాయ్ వర్తక సంఘానికి ప్రెసిడెంట్ గా ఉండా, ఊరికి పెద్దగా ఉండా, సమాజంలో పెద్దగా ఉండా, ఇంటికి పెద్దగా ఉండా, శ్రీనివాసరావు మాదిరిగా ఉండవాలా? పెండ్లమంటే అదిగో శ్రీనివాసరావు పెండ్ల మాదిరిగా ఉండవాలా? కోడలంటే అదిగో శ్రీనివాసరావు కోడల మాదిరిగా ఉండవాలా? పిల్లకాయలు అంటే శ్రీనివాసరావు పిల్లకాయల మాదిరిగా ఉండవాలా? ఇది ఒక నల్ల కుటుంబం, అరిమియాన కుటుంబం, మంచి కుటుంబం, ప్రియదా? పడా పో, అదేవి కట్టాలి. ఈ మధ్యాహ్నం తెలుగు సినిమా చాలా ఎక్కువగా చూస్తున్నట్టున్నావు, ఎక్కువగా మాట్లాడుతున్నావు. జాంగ్రీ నేనేం మాట్లాడాను? అవే డబుల్ మీనింగ్ లు. ఈ గొడవంతా మనకెందుకు గాని? నీకు నేను చిన్న టెస్ట్ పెడతాను. ఎందుకు? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని అంటున్నావు కదా. ఒట్టు, నువ్వు ఎన్నిసార్లు ఒట్టు పెట్టమంటే అన్నిసార్లు ఒట్టు పెడతాను. నాకు ఒట్లక్కర్లేదు, ఇందులో 108 మల్లెపూలున్నాయి. ఈ 108 రెక్కేమిటి జాంగ్రీ? అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే 108 సార్లు జపం చేయాలి కదా. అలాగే ఈ పుష్పమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ 108 మల్లెపూలని పుష్ప 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 అంటూ ఈ సూదిలోంచి ఈ దారంలోకి దించాలి. పట్టుకో. నేను కళ్ళు మూసుకుని అమ్మవారిలా కూర్చుంటాను, నువ్వు తడబడ్డా తప్పు చెప్పినా లవ్వు గివ్వు కట్టు, టాటా బాయ్ బాయ్ గుడ్ బై. అమ్మో అన్ని పర్ఫెక్ట్ గా చేస్తాను చూడు. సరే పుష్ప 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 పుష్
ఆ నర్సాపురం వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఏదో ఒకటి సమాధానం చెప్పాలి. ఒరే అన్నయ్య, నీకే నాన్నగారు ఏదో చెప్తున్నారు. నర్సాపురం సంబంధం రా, నీ పెళ్లి సంబంధం. అదే అదే ఏమిట్రా, వారం రోజుల్లోగా ఏదో ఒకటి సమాధానం చెబుతామని చెప్పాం. ఫోటో కూడా పంపించారు. నీకు నచ్చితే వెళ్ళి తాంబూలాలు పుచ్చుకుందాం, లేకపోతే ఏదో ఒకటి చెప్పేద్దాం. నేను చెప్పడం ఏంటి నాన్న, మీ ఇష్టం. ఇష్టం ఏంట్రా ఇష్టం? మీ ఇష్టాయిష్టాలు లేకుండా ఎవరికి ఏ సంబంధం చేయం. పెద్దవాడు కూడా వాడి ఇష్ట ప్రకారమే చేశాం. మరి నీ ఇష్టం ఏమిటో చెప్పు. చెప్పరా చెప్పరా అంటే 24 షీట్ లెవెల్లో కొట్టేస్తాడు పోజు. నాన్న, నువ్వు ఇచ్చిన ఫోటో మీద వాడికి ఇష్టం ఏ లెవెల్లో ఉందంటే 70 mm లెవెల్లో ఉంది. జోక్ చేయడానికి నేనే దొరికానరా నీకు. జోక్ ఏమిట్రా జోక్. నాన్న, నువ్వు ఇచ్చిన ఫోటో సాయంకాలం అయ్యేసరికి ఎక్కడికి వస్తుందో తెలుసా? దిండి కిందకి. తెల్లారేసరికెలా అది బాత్రూంలోకి వస్తుంది. ఇప్పుడు ఎక్కడుందో తెలుసా నాన్న? ఇదిగో పెట్టులో ఉంది. నాన్న చూసావు ఎంత ఇబ్బంది పడిపోతున్నాడు. అసలు ఇబ్బంది ఎలా ఉందంటే, ఇప్పుడికిప్పుడు ముహూర్తం పెడితే తెల్లారేసరికి పెళ్లి చేసుకుంటాడు. సరే, నీ స్పీడ్ చూస్తే ఇబ్బంది వాడికంటే నీకే ఎక్కువగా ఉన్నట్టుంది. అప్పా, యువర్ గ్రేట్ నాన్న. ఎక్స్రే కళ్ళు అంటారు, మీది ఎక్స్రే బ్రెయిన్ నాన్న. ఇప్పుడు ముహూర్తం పెడి ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి వీడు రెడీ. ఒరే ఒరే ఏమిట్రా ఒరే, నా దగ్గర ఫోటోలు సరే. మరి నీ దగ్గర ఫోటోలు? ఫోటోలా? నా దగ్గర వాడేదో అంటాడులే. వస్తాను. ఆగరా ఒరే, నిన్ను ఆగరా. చూడు నాన్న. ఓకే అమ్మాయి, 24 ఫోటోలు. నేను 24 షీట్ అంట. 24 షీట్ ఏమండి? అమ్మాయి బాగుందండి, ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేవచ్చు. అవునులే, వాళ్ళు ఏమన్నా వెనక ముందు ఆలోచించవు. ఏమిటండి ఆలోచించేది? వాళ్ళు మాత్రం ముందు వెనక ఆలోచించకుండా ఉంటారా? ఎరా అమ్మాయి ఎవరు తాలూకు. అక్క నేను వెళ్ళొస్తాను. త్వరగా వచ్చాయి. ఆగు, ఎక్కడికా స్పీడు? టైప్ నేర్చుకోవడానికి. టైప్ అయితే స్పీడ్గా వెళ్ళాల్సింది. ఎంత స్పీడ్గా వెళితే అంత స్పీడ్ వస్తుందమ్మా. సరే వస్తాను బాబా. ఆగు, చూడమ్మా పుష్ప, అప్పుడెప్పుడో సైకిల్ నేర్చుకున్నావు, బాగుంది. ఆ తర్వాత షటిల్ కాక్ నేర్చుకున్నావు, అది కూడా బాగుంది. ఇప్పుడు టైప్ నేర్చుకుంటున్నావు, ఇది కూడా బాగుంది. కానీ ఈ మధ్య కొత్తగా కొన్ని వ్యతవేషాలు నేర్చుకుంటున్నావు, అవి మాత్రం బాగలేవు. ఏమిటండి మీరు అనేది? నువ్వు నోర్మయ్యి, నీకు చెప్పిన అర్థం కాదు, దానికి చెప్పాల్సింది చెప్పకపోయినా అర్థమైపోయింది. వెళ్దామా. సరే. టైప్ మాత్రమే నేర్చుకోమ్మా. సరే బాబా. ఈరోజు కొత్త ఆట ఆడుకుందామా? ఎప్పుడు ఈ ఆటలేనా? అసలాట ఎప్పుడు? అసలాట అంటే అదే పెళ్ళాట. ముందు ఈ ఆట, తర్వాత ఆట. సరే చెప్పు. కళ్ళ గంతలు కట్టుకుని నువ్వు నన్ను పట్టుకోవాలి, ఆడుకుందావా? జాంగ్రీ, ఇదేమన్నా కొత్త ఆట? చిన్నప్పుడు చక్కాలాగు లేకుండా అన్నప్పుడు ఆట. ఎన్నిసార్లు ఆడాను. ఇప్పుడు నువ్వు నా కోసం ఆడతావా లేదా? అంతకంటే ఏం కావాలి? ఓకే. ఏమిటది? అదే చొక్కాలాగు లేకుండా ఆడదానోగా. గట్టిగా కట్టుకోవాలి. లే నన్ను పట్టుకోదా. ఇక్కడ ఇదేమిటి, గాలి బుడగలుగా మెత్తగా ఉండే నువ్వు. గ్యాస్ సిలిండర్లా గట్టిగా ఉన్నావేటి. పైగా ప్రెగ్నెంట్ లేడీ లాగా కడుపేవిటి. అన్నం పెట్టి బాగా పెంచాం బ్రదర్ దీన్ని. ఐసి, అందుకే ఎలా ఉంది. ఓ మీరా, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. ఏమిటి సార్ ఇలా పార్కులు పడ్డారు? పందుల్ని పడదామని. పోలీస్ డ్యూటీలో పందులు పట్టడం కూడా ఉంటుందా సార్? ఉడతలను పట్టడం కూడా కంపల్సరీ. అసలు ఆ అమ్మాయికి ఒక బావ ఉన్నారని తెలుసా నీకు? ఎందుకు తెలుస్తారు, వాళ్ళు బావ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్, థిక్ అండ్ థిన్. బాత్రూమ్ లైట్ ఏం చేస్తుంటారో తెలుసా నీకు? బాగా తెలుసు సార్, నాలికి బదులు సోమ్ పాపిడి బామ్మరుకు అమ్ముతా ఉంటాడు. అత్తరూ పురుగు మర్చిపోయామే యాక్ట్ చేస్తుంది. వస్తాను సార్. పుష్ప. ఏంటి పుష్ప, ఫుడ్ వచ్చేసిందా? ఏమిటి, ఏం పర్లే, మన ఫ్రెండే. సారీ బాబా. పుష్ప, ఈయన మీ బావగారా? సార్ మీ బావగారా? అవును. పుష్ప
సార్ మీ బావగారు నాకు ఎందుకు చెప్పలేదు? నేను తాండ్ర పాపారేడంత గొప్ప ఫిగర్ని కాదుగా, అందుకే మర్చిపోయాను. మీ ఫిగర్ కేంటి సార్? అమ్జద్ ఖాన్ లెవెల్. చేది సార్, నేను పుష్పను ప్రేమిస్తున్నాను. మరి పుష్ప నన్ను ప్రేమిస్తోంది సార్? మీరు ఎస్ అంటే కపడం తాళి కట్టేస్తాను. అదేంటి సార్? ఎస్ రాల్సింది నేను కాదు, మీ అమ్మా నాన్న. నమస్కారం అండి. నమస్కారం, రండి రండి. ఇది ఒక బ్యాండేనా? క్వాలిటీ జనం ఎక్కువ వచ్చినట్లేరు. కరెక్ట్, అంతగా వచ్చినట్టుగా లేరు. ఏమయ్యా పుట్టికోటి, శ్రీనివాసరావు కట్నం తీసుకోకుండా ఆదర్శ వివాహాలు చేస్తున్నాడట. ఏం చేసినా ఆయనకే చెల్లి చెల్తుంది, చెల్తుంది. టైం బాగుంటుంది కాలం చెల్తుంది. టైం తిరగబడిందంటే ఆయన టైం ఎప్పుడు తిరగబడదు కానండి, మీ నోరు తిరగబడకుండా చూసుకోండి. పిల్లకాయలే, ఈ ఉంగరాలు మీ వేండ్లకు కొట్టుకుండప్ప. నువ్వాడ, నువ్వీడ, ఆడ, ఈడ, అంద మేలు మరవత్తు రాజు పరాశక్తి మిమ్మల్ని నిండా చల్లగా చూసినప్ప. శ్రీనివాసరావా, నీకు కూడా వచ్చిన బహుమానం ఇస్తున్నా. ఆయనకి ఎందుకండి బహుమానం? నువ్వు కాసేపు మాయ ముడుస్తువా? ముడవమంటే ముడుస్తాను. ఏమప్పా కొండా చూస్తువా? ఏముండదు, ఏముండదు, ఇదిలో చెట్టుదా ఉండదు. ఈ చెట్టుకి కొమ్మలదా ఉండాయి, ఆ కొమ్మలకి ఆకులుదా ఉండాయి, ఆ కొమ్మలకి పళ్ళుదా కాచును, ఆ పళ్ళుదా మళ్ళీ చెట్టుదా అవును. అంద మాదిరి ఈ చెట్టు మాదిరి నీ కుటుంబం నిండా పచ్చగా ఉండాలప్ప. అవిడదా ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు? అదే అది, నువ్వు మొదటిసారి పాల గ్లాసు పుచ్చుకుని తలుపు మూసి వయారంగా లోపలికి వచ్చావు చూడు అక్కడికి. పూర్ణాయను, నీకు మీ వయసుకు సంబంధం లేదండి. ఇదిగో వయసు వచ్చిందంటేనే నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు నా వయసు ఎంత తెలీదండి. పోనీ, వెళ్ళినప్పుడు నీ వయసు ఎంత? 16. అప్పుడు నీకు నాకు తేడా ఎంత? నాలుగేళ్ళు. ఇప్పుడు నీకు నాకు తేడా ఎంత? నాలుగేళ్ళే. నాలుగేళ్ళేగా, నాకు వయసు వచ్చిందంట ఎందుకు? అవునండి. వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు అలాగే కదా ఉండాలి. అవునండి. అందుకని అందుకని మనం పెళ్ళైనప్పుడు పెళ్ళైనప్పుడు ఎలా ఆనందాన్ని ఇద్దరం కలిసి పాలు పంచుకున్నాము, ఇప్పుడు అలాగే పాలు పంచుకోవాలి. ఇంకా పాల ఏమిటండి? అమ్మంటే ప్రేమకు రూపం, సతి అంటే సహకారం, మగడంటే మమకారం, ఇల్లు స్వర్గ సీమ, ఇంటి పేరు ప్రేమ, ఇల్లు స్వర్గ సీమ, ఇంటి పేరు ప్రేమ. ఎన్నటిదో అనుబంధం, ఎదనిండా మకరందం, అమ్మంటే ప్రేమకు రూపం. Thank you.
కొట్టు చల్లార పెట్టుకున్న సిగ్గు, ఇల్లు తెల్లారి పెట్టుకున్న ముగ్గు, వాంఛరెట్టింపు చేసుకున్న వద్దు, కొత్త దాంపత్య భావాలు రిద్దు. ఎన్నటిదో అనుబంధం ఎదనిందా మకరందం, అమ్మంటే ప్రేమకు రూపం, పాడుతున్న జోల పాటలు. పుల్ల మావిళ్ళు తీపితేనే కన్నా మల్లె పూలేమో ముళ్ళు పక్కలోన, కల్ప వృక్షాన్ని నిన్ను కట్టుకున్నా, వంశ వృక్షాన్ని నేను పెంచుకున్నా. జంటలైన పావురాలు కలలు గన్నా కాపురాల జోరులో ఎన్నటిదో అనుబంధం ఎదనిందా మకరందం, అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే ఆమెకు దీపం, సతి అంటే సహకారం, మగడంటే మమకారం, ఇల్లు స్వర్గ సీమ ఇంటి పేరు ప్రేమ, ఇల్లు స్వర్గ సీమ ఇంటి పేరు ప్రేమ. ఎన్నటిదో అనుబంధం ఎదనిందా మకరందం, అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే ఆమెకు దీపం. అత్తయ్య ఇదేనా? అమ్మా నేను రెడీ టిఫిన్ బాక్స్. ఉండమ్మా, ఇడ్లీ రెడీ అవ్వాలిగా. ఇడ్లీ అట్టు నాకు వద్దు, రోజు ఇడ్లీ తీసుకెళ్తుంటే అందరూ ఎక్కరిస్తున్నారు ఇడ్లీ ఇడ్లీ అని. మరేం కావాలి? పూరి కావాలి, నాకు పూరి కావాలి. సావిత్రి స్ట్రాంగ్ గా ఒక కాఫీ పంపించు. పొయ్యి మీద ఒక దాని మీద ఇడ్లీ, ఒక దాని మీద సాంబార్ ఉందండి, తర్వాత పెట్టిస్తాను. అత్తయ్య వాళ్ళు పూరి కావాలంటున్నారు. ఈ రోజుకి ఇడ్లీ చేశానమ్మా, రేపు చేసిస్తానని చెప్పు. అమ్మా మీరు రెడీ, పూరి రెడీయా? ఇవాళ కుదరలేదు, ఇడ్లీ తీసుకెళ్ళండి. పూరి కావాలంటే ఎలా, ఇంట్లో ఏం చేస్తే అది తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళు. ఇలారా ఏంటమ్మా, నీకేం కావాలి? పూరి కావాలి. పూరి కావాలా? ఉండు, నానమ్మతో చెప్తాను. సావిత్రి చూడు, దీనికి పూరి కావాలంటే ఇడ్లీ పెడితే ఎట్లా? సరేనండి, దానికి పూరి కూర కావాలి. ఈ కోత ఏదో ఒకేమో ఉప్మా పెసరట్టు కావాలంట. ఇవన్నీ గొంతెము కోరికలండి. 10 మంది ఉండే ఇంట్లో అందరికి ఒకే రకమైన టిఫిన్ చేస్తాం, కానీ హోటల్ లాగా 10 రకాల టిఫిన్ చేస్తారా? పూరి కూర కావాలి అంతేగా నీకు? పెసరట్టు ఉప్మా జాయింట్ గా, ఇంకా జీలకూర కూర. ఉండండి, నేను పుష్ప. ఇంట్లో అందరూ డమాల్ డిమాల్ అంటున్నారు, మరి మన టిఫిన్ సంగతి ఏమిటి? మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళండి. మీ అమ్మగారు ఇడ్లీ పెడతారు, సాంబార్ వేసుకుని లాగించేసి అట్నుంచి అటే చెక్కేనన్నా. అంటే అట్నుంచి అటే చెక్కేనా, లేక రూమ్ లోకి వచ్చి ఒక్క ఉచ్చ లేచిపోద్ది? శ్రీదేవి అజయ్ కాఫీ తెస్తున్నానండి. పిల్లరి స్కూల్ పిలిపారు. అవును, ఇవన్నీ ఏంటి? ఇందాక పిల్లలు పూరి పెసరట్టు ఉప్మా అన్నారు కదా, తీసుకొచ్చాను హోటల్ నుంచి. సరే, రేపటి నుంచి నేను వంట చేయను. పిల్లల్ని సరాసరి హోటల్ తీసుకెళ్లి వాళ్ళకి ఏం కావాలో తినిపించి అట్నుంచి అటే స్కూల్ పంపించేశాను. అది కాదు సావిత్రి, ఏ తల్లైనా తల్లి చేసిందే పిల్లలకి పెట్టకూడదు, పిల్లలకి ఏం కావాలో అదే చేసి పెట్టాలి. నగ నట్ర ఎలాగూ లేదు, కనీసం పిల్ల పీచు కూడా లేదు. అమ్మో, పిల్లల గురించి నాకు తెలియదు కానీ పీచు కావాలంటే అడగండి, ఈ బ్రష్ నుంచి పీకిట్టేస్తాను. అసలు విషయం నీకు ఏం తెలుసురా, శోభనం నాడు రాత్రి మా ఆవిడని అడిగాను,
నీకు ఎంతమంది పిల్లలు కావాలి అని. ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు అంది, అందుకనే ఇప్పుడు దాకా కనలేదు. ఇదిగా నీకు కావాలంటే చెప్పు, ఎంతమందిని కావాలంటే అంతమందిని చెప్పేయమ్మా. పైగా నిన్ననే ఊర పిచ్చుక లేహ్యం ఇంకా ఇంకా తైలం కొన్నారు. తైలాలు లేహాలు కొనడంలోనే పెద్ద అర్థమైపోతుంది. నిద్రపోతున్న పులిని లేపకు. పులి కాదు పిల్లి. ఆ శ్రీనివాసరావుని చూడండి, తన కొడుకులకు పెళ్లి చేసి పెట్టి మనవాళ్ళని ఎత్తుకుంటున్నాడు. మనవాళ్ళని ఎత్తుకోగానే సరికాదు, కోడలు వచ్చారు. ముందుంది అసలు సంగతి. అక్క వీడి కూడా కాస్త నీళ్లు పోయి, నేను వంట తెస్తున్నాను. అటు వెళ్ళి తుడుచుకో. పోయి ఏడ్చోలే గాని రా. వేడా? నర్మై వెధ వేషాలు నువ్వు నువ్వు ఒక్క టీచర్ అంటే ఏమిట్రా వెధ అబద్ధాలు నువ్వు నువ్వు? నేనెప్పుడు కొట్టాను? వేడి నీళ్ళు పోస్తే వేడిగా ఉన్నాయన్నాడు, సన్నీళ్ళు పోస్తే చల్లగా ఉన్నాయన్నాడు. మన పిల్లల్లో మనకే పక్షపాతం ఉంటే ఎలా అక్క? ఫ్రిడ్జ్ తీయద్దే, మందులున్నాయి. వాటర్ బాటిల్ కావాలి బాబాయ్. చెప్పాను తీయద్దని, వదిలేదు. ఇవన్నీ కాస్ట్లీ మందు, ఎవరికి ఇస్తారు ఇవన్నీ? పిల్లలు పిల్లలు కోతలాగా తయారయ్యారు. అసలు భయం భక్తి లేకుండా పోతుంది. ఏమిటిది ఏమిటమ్మా, ఏమైంది? పొద్దున్న నీ బిడ్డని ఏదో అన్నానని ఇప్పుడు నా బిడ్డ మీద చేసేసుకుంటావా? పసిపిల్లల మీద తీర్చుకోకూడదయ్యా. ఇందాక చన్నీళ్ళు వద్దనందుకు కొట్టడం మంచి పద్ధతిను, మందులు పగలగొట్టినందుకు కొట్టడం దారుణమును. ఎంత తెలివిగా మాట్లాడుతున్నారండి మీ వదిన గారు. చన్నీళ్ళంటే ఇందాకేం జరిగింది? రండి చెప్తాను. ఏమైంది? పాపకి జ్వరం వచ్చిందండి. జ్వరమా? అరే జ్వరం ఎక్కువగా ఉంది, నువ్వేమైనా కొట్టావా? పిల్లల్ని కొట్టడమే నా పనే. మరైతే ఏమైంది? శ్రీదేవి జ్వరం వచ్చిందిరా, ఏదైనా టాబ్లెట్ ఉంటే. ఇప్పుడు ఒక టాబ్లెట్ వే, తగ్గకుంటే 2 అవర్స్ తర్వాత మళ్ళీ వే. పిల్లలు ఏమైనా అల్లరి చేస్తే చూసి చూడట్టు పోవాలి, కానీ చేయి చేసుకుంటే ఎలా? చూసారా, అందరి పిల్లలు సీతామహాలక్ష్మలైనట్టు, నేను ఒక్కదాన్నే శూర్పణఖనైనట్టు. ఇంటికి రాగానే నన్ను నోర్మీ నోర్మీ అంటారు. అసలు ఇంట్లో ఏం జరిగిందో ఎవరి పిల్లలు ఎవరికి చెప్పకుండా ఉంటారండి. మీ అన్నయ్య గారు గుమ్మంలో కాలు పెట్టారో లేదో, మీ వదిన గారు ఎలా నూరిపోసిందో చూడండి. ఆయన అన్న మాటల్లో ఎన్ని అర్థాలున్నాయో మీకేం తెలుసండి. ఏమిటి సావిత్రి, ఏం జరిగింది? ఇల్లంతా అదేలా ఉంది? అబ్బే ఏం లేదండి, అంతా బానే ఉంది. నువ్వు దాచేది నిజమైతే పర్వాలేదు, కానీ నిప్పైతే ప్రమాదం అంటుకుంటుంది. నానమ్మ నానమ్మ పిన్ని వాళ్ళ సినిమాకి వెళ్తున్నారు, మేము కూడా వెళ్ళవా? అలాగేనమ్మా. అక్క మేము బయటకు వెళ్తున్నాం. పుష్ప ఈ చీర చాలా బాగుంది. అవునక్క, ఈ చీర సింగపూర్ నుంచి మా అన్నయ్య తెప్పించాడు. అరే ఈ నెక్లెస్ కూడా చాలా బాగుంది. అవునక్క, అన్ని డైమండ్సే, లేటెస్ట్ మోడల్, ఇదే సింగపూర్ నుంచి తెప్పించాడు. అలాగా? అక్క సెంటు వాసన వస్తుందా? వస్తుందమ్మా, చాలా బాగా వస్తుంది. ఇది పాయిజన్ అని ఫారిన్ సెంటు, దీని రేట్ ఎంతో తెలుసా? 1600. ఇది కూడా సింగపూర్ నుంచి వచ్చిందే. అక్క అక్క ఎవరితో చెప్పుకు, సినిమాకి వెళ్తున్నాం. వస్తాను. గౌతమి ఏమిటి ఎలా ఉన్నావు? ఎలా ఉన్నాను? ఏదో డల్గా ఉంటాను. డల్గా ఉండక, హుషారుగా ఉండటానికి నా మెళ్ళో డైమండ్ నెక్లెస్ లేదు, నా ఒంటి మీద సింగపూర్ చీర లేదు, దాని మీద సింగపూర్ సెంటు లేదు. ఏమిటమ్మా, ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎవరు ఏమీ అనక్కర్లేదండి, ఒకరి ముందు మరొకరిని పొగిడితే ఏమిటి అర్థం? ఏ అర్థమైనా మన అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఏంటమ్మా ఏమైంది?
గౌతమే ఏమైంది? పుష్ప, పుష్ప ఏమైంది? పుష్ప చెప్పానుగా తలనొప్పిగా ఉందని. ఇందాక లేని తలనొప్పి ఇప్పుడు ఎలా వచ్చింది? ఇందాక లేని పిల్లలు సినిమాకి ఇప్పుడు ఎలా వచ్చారు? అదా చిన్నపిల్లలు కదా సరదాపడి ఉంటారు. సరదా పడ్డారు కనుక మీరే వెళ్ళి సరదా తీర్చుకోండి. నువ్వు లేకుండా కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళాలన్నాక సరదాగా సినిమాలకి షికారులకి వెళ్తారు, కూడా మేకల మందని తీసుకువెళ్ళరు. ఉమ్మడి కుటుంబం కదా, ఇవన్నీ తప్పు పుష్ప. నీ మీద ఒట్టేసి చెప్తున్నానండి, నేనేం అనలేదు. పుష్ప నెక్లెస్ వేసుకుంది బాగుందమ్మా అన్నాను అంతే. నెక్లెస్ నెక్లెస్ వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టారు, పెట్టుకుంది. మధ్యలో నీకేమొచ్చింది? అంటే నా పుట్టింటి వాళ్ళు గుండు కొట్టుకుపోయారు, నాకేం పెట్టలేకపోయారనేగా మీ వదిన గారి వెటకారం. అబ్బా ఇందులో వెటకారం ఏముంది గౌతమే? వదిన అడుగుంటుంది, పుష్ప చెప్పింటుంది. అదేం కాదు, ఆవిడ గారు అడగకుండానే ఈవిడ గారు, ఆహా నీ మెడకి డైమండ్ నెక్లెస్ ఎంత బాగుందో, నీ ముక్కు ఎంత బాగుందో, నీ చెవి ఎంత బాగుందో. ఏ చాలా ఆపు, ఉమ్మడి కుటుంబం అన్న తర్వాత ఇవన్నీ చూసి చూడనట్టుండాలి. ఏ స్నానం చేసిరా. ఎప్పుడో చేసేసాను నాకు తెలుసు.
ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి ఎందుకురా పెద్ద చేస్తావు? నేనేం భూతద్దంలో చూడలేదండి, మీరే భూతద్దం పెట్టుకుని ఒక్కొక్కళ్ళని ఒక్కో రకంగా చూస్తున్నారు. రే పిల్లలు, టీవీలో చిరంజీవి పిక్చర్ వస్తుంది, త్వరగా వెళ్ళి చూడండి, వెళ్ళండి. వీళ్ళు వచ్చినప్పటి నుంచి సాపాటు సాపాటు అంటే సాపాటు అంటే ఆంధ్రవాడి సాపాడుదా తినవాలని చెప్తుని, అందులోనూ శ్రీనివాసరావు ఇంట్లో సాపాడుదా తినవాలంటని, ఉదయం నుంచి టిఫిన్ కూడా తినకుండా కట్ట 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 పెట్టుకుని ఉంటారా ఆ పొట్టలు. ఈ దినం వాళ్ళని ఫుడ్తో నువ్వు కొట్టవాలా కొడుతావా? మొదలయ్యారు గారు, అదేం మాట, మీరు రావాలే కానీ భోజనానికి ఏం లోటు? ఏవప్పా పురించిదే, ఒక నిమిషం వెళ్ళి ఒక్కరంగలే. అమ్మా చిన్న విషయం, అర్జెంటా 2 లక్షల క్యాష్ కావాలప్పా. దానికేముందండి, 2 లక్షలు ఇవాళ పేమెంట్ కూడా ఉంది కదా. సూర్యం షాప్కెళ్ళి 2 లక్షల రూపాయలు క్యాష్ తీసుకుని ఇంటికెళ్ళు, అమ్మతో మొదలయ్యారు గారు స్నేహితులు భోజనానికి వస్తారని చెప్పు. ఓ సూర్యమా, వంకాయకు వస్తే కోసి అందులో పెడుతుంటారే గుత్తి వంకాయ, అది కొంచెం జాస్తి కావాలప్పా, చేస్తారా? అలాగే సరిగ్గా 1 గంటకు వస్తామని చెప్పు. అలాగే నాన్న. పుణ్యకోటి గారు, మొదలయ్యారు గారికి ఇవ్వాల్సిన పేమెంట్ తాలూకు డబ్బు ఏది? అందులో 50 తగ్గాయి బాబు. ఏ అన్నను రామండి, అన్నను రా ఎన్నడు నిదానరా,
everybody wants to be in on the act. Well, I saw Patoli there earlier on, and I'll certainly be joining them on the balcony. Another hanger on. Kumar! What a great day for India. Hari! Kumar! Hari! షాపు నుంచి డబ్బు తీసుకున్నారా? మిమ్మల్ని పుణ్యకోటిని దబాయించి షాపు నుంచి డబ్బు తీసుకున్నారా లేదా? దబాయించాల్సిన కర్మ మాకేంటి? అవసరం వచ్చింది తీసుకున్నాం. ఏమిటో అవసరం? మాకే అవసరాలు ఉండవా? టీవీ కొనుక్కున్నాం. ఎవరితో చెప్పి? ఎవరితో చెప్పాలి? పెద్దవాళ్లతో. అంటే నీతోనా? ఉంటే నాన్న, లేకపోతే నేను. నువ్వన్నీ చెప్పే చేస్తున్నావా? ఏమిట్రా, ఏమైందిరా మీకు? ఏం లేదమ్మా, ఈ రోజు మొదలయ్యారు గారికి 2 లక్షల రూపాయలు పేమెంట్ ఉంది. డబ్బు చాలకపోతే నాన్నగారు బయట నుంచి 50,000 రూపాయలు అప్పు తెప్పించారు. ఇవాళ మొదలయ్యారు గారు ఇక్కడికి వచ్చారు, ఆయన డబ్బు కట్టాలి. అందులోంచి 50,000 రూపాయలు వీళ్ళిద్దరు తీసుకున్నారు. ఇప్పుడు మొదలయ్యారు గారు ఎలా కట్టాలి? ఏమిట్రా మీరు, నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నారుగా, ఇప్పుడు ఏమొచ్చింది మీకు? పెళ్ళాలి వచ్చారు. అమ్మాయి, ప్రతి విషయంలో నేను ఉన్నానంటూ నువ్వు కలగ చేసుకోకు. ఇది వాళ్ళ షాప్ వ్యవహారం. అదే షాపు ఎవరి వ్యవహారం? మీ పెద్ద కొడుకు వ్యవహారమేనా? ఎందుకంటే గారు ప్రతి దానికి నా మీద విరుచుకు పెడతారు. షాపులో హక్కు మీ పెద్దబ్బాయికి ఒక్కరికే ఉందా అని అడిగాను. ఒక్కరికే ఎందుకుంటుంది అక్క, అందరికీ సమానంగానే హక్కు ఉంటుంది. సమానంగా హక్కు ఉన్నప్పుడు ఓ 25,000 రూపాయలు వాడుకోవడం తప్ప? చూడు గౌతమి, ఇప్పుడు తప్పప్పుల గురించి, న్యాయ న్యాయాల గురించి ఎవరు విచారించడం లేదు. అవసరం గురించి మాట్లాడుతున్నాను. అన్నమాట ప్రకారం ఈ రోజు డబ్బు కట్టకపోతే పరువును దక్కుతుందా? మేం టీవీ కొనుక్కోవడం వల్లనే మీ పరువు పోతుందా? అమ్మాయి, వాడు మాట్లాడుతున్నదేమిటి, నువ్వు అంటున్నదేమిటి? ఏంటమ్మా నువ్వు ప్రతిదానికి దాని మీద లేస్తావు? హరి, ఏ నీ పిల్ల పిల్ల, మా పిల్ల పిల్లగారా? లేకపోతే వాళ్ళకి టీవీ చూడాలని సరదావుడదా? 25,000 కోసం ఇంత రాద్దం చేస్తావా? 1,00,000 వ్యాపారం చేస్తున్నారు, 50,000 చదవలేరు. టీవీలు కొన్నామని కుళ్ళిపోతానంతో చూడలేక చేయాల్సిన అల్లమంతా చేస్తున్నావు. పెద్దవా, టీవీలు ఎవరికి కావాలి? ఇప్పుడే తీసుకెళ్లి ఇచ్చేసి కట్టే. రే, నీ టీవీ కూడా ఇచ్చారా? అమ్ముకుంటాడు. గౌతమి రా, పుష్ప రా. పట్టుకెళ్ళు, పట్టుకెళ్ళి అమ్ముకో. అమ్ముకున్నా డబ్బు తీసుకెళ్లి కట్టేరా, పట్టుకెళ్ళరా. ఎందుకండి, గతిలేనట్టు తెచ్చి టీవీలు తిరిగి ఇవ్వడం. ఈ నెక్లెస్ తీసుకెళ్ళి అమ్మి డబ్బు తెచ్చుకోమనండి. నాగాజులు కూడా తీసుకెళ్లి డబ్బు తెచ్చుకోమనండి. పరువు అంట పరువు, వీడికొక్కడికే ఉంది పెద్ద పరువు. శ్రీనివాసరావు గారికి వీడు ఒక్కడే పుట్టాడు, మేము ఎవరూ పుట్టలేదు. రేయ్, ఏం కూసావరా? మాడికొట్టండి. నోరెత్తావంటే నిన్ను కూడా కొట్టు. కొట్టు.
ఎంత మెత్తగా ఉందరా, ఎంత ఫ్రెష్ గా ఉందరా. బాత్రూమ్ లో బ్రష్ పెట్టాను, నువ్వేమని చూసావా? ఏనండి, నువ్వు వెళ్ళాక మాయమైంది. ఇదండి, ఇదే లెట్రిన్ కడిగి అక్కడ పెట్టాను, ఇంకో లెట్రిన్ కడగాలి. లెట్రిన్ కడిగే బ్రష్ తీసుకొచ్చి నా వీపు పోగుతున్నావా? మీకు ఇదే కరెక్ట్ అండి. ఇన్ని గొడవలు అవమానాల మధ్య కలుసుండటం కంటే వేరుపడి హాయిగా బతకచ్చు కదండి. నిజమే, కానీ ఇలాంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదు, బ్యాడ్ అయిపోతాం. పెద్దన్నయ్య చిన్నన్నయ్య ఏం చేస్తున్నారు చూసి అప్పుడు ఆలోచిద్దాం. ఏం డిసైడ్ చేసినా రెడీ, నాకు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండాలని లేదు. కాకపోతే అమ్మతో నాన్నతో ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. పిల్లలు ముగ్గురు చేత వేరువేరుగా కాపురాలు పెట్టిద్దామని నాకు తెలుసు, నువ్వు కంగారు పడతా, కానీ తప్పదు. తల్లి తండ్రి కలిసి పిల్లల్ని వేరు చేయడం ఏంటండి? పక్షులు రెక్కలొచ్చే వరకు తమ బిడ్డల్ని పెంచుతాయి, ఆ తర్వాత కూడా వాటిని తమ గూట్లోనే దాచుకుంటున్నాయి. చేప పిల్లల్ని పెట్టి దగ్గరుండి ఈత నేర్పుతోందా? సృష్టిలో ఏ జీవి తన సంతానాన్ని పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు తనతోనే ఉండాలని కోరుకోనప్పుడు ఒక్క మనిషి మాత్రమే ఎందుకు కోరుకోవాలి? సృష్టి ధర్మానికి విరుద్ధంగా ఎందుకు నడవాలి? వాళ్ళని స్వేచ్ఛగా విడివిడిగా బ్రతకనిద్దాం. మొన్న మొదలయ్యారు గారి ముందు మీకు అవమానం జరిగిందనేగా ఈ నిర్ణయానికి వచ్చారు. నిన్న మొన్న అని కాదు సావిత్రి, పెళ్ళయ్యే వరకే వాళ్ళు మన పిల్లలు. మనం చెప్పింది మాట, పెట్టింది తిండి. పెళ్ళాలొచ్చి పిల్లలు పుట్టిన తర్వాత ఎలా? ఆ పిల్లలకు కూడా కొన్ని కోరికలు ఉంటాయిగా, ఆ పిల్లల కోరికలు కూడా ఈ తల్లిదండ్రులు తీర్చాలిగా. అలా తీర్చలేకపోయినప్పుడే వాళ్ళు ఒకరి మీద ఒకరు విడుచుకుపడుతున్నారు. కుటుంబం అన్నాక సమస్యలు లేకుండా ఎలా ఉంటుందండి? పొరపాటు, ఇవన్నీ కుటుంబంలో వస్తున్న సమస్యలు కాదు, ఉమ్మడి కుటుంబంలో వస్తున్న సమస్యలు. ఒక కూర చేస్తే ఇంటిలో పాది ఆ కూరే తినాలని, టీవీలో ఒకరికి నచ్చిన ప్రోగ్రాం వస్తే ఆ ప్రోగ్రామే అందరూ చూడాలని, ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కరి ఇష్ట ప్రకారమే అందరూ నడవాలనుకునేది పాత పద్ధతి. ఇప్పుడు ఆ పద్ధతి సరిపడదు. చూడు సావిత్రి, నిన్న మొన్న జరిగిన లాంటివి ప్రతిరోజు జరగడం మొదలు పెడితే మనకు తెలియకుండానే ఎవరిదారు వాళ్ళు చూసుకుంటారు. అలాంటి స్థితి రాకమునిపే పెద్దవాళ్ళంగా మనమే ఒక మంచి నిర్ణయం తీసుకుని వాళ్ళకు కావలసినవి ఇచ్చి మర్యాదగా పంపించడం మంచిది. లేదండి, నేను ఒప్పుకోను. నా కంటలో ప్రాణండగా వాళ్ళని బయటికి పంపను. నిజంగా మీరంటున్నట్టు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బందులన్నింటినీ అమ్మగా రెండు చేతులతో కాదండి, అమ్మూరుగా 60 చేతులతో వాళ్ళకి కావాల్సిన అన్ని చేసి పెట్టి సంతృప్తి పరుస్తాను. అయిపోయిందమ్మా. ఒరే బాబులు, నీ పెసరట్టు ఉప్మా జాయింట్ గా రెడీరా. అమ్మా, పెసరట్టు ఉప్మా? పెసరట్లేదు, ఉప్మా లేదు, వెళ్ళు. శ్రీదేవి, నీకు తమ్ముడికి పూరి కూర రెడీమా, త్వరగా వచ్చి తీసుకోండి. ఒరే హరి, నీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీరా. అయ్యో, పెద్దాడు పిల్లలకి ఇష్టం అని పూరి కూర చేశాను, చిన్నాడు పిల్లలకి ఇష్టం అని పెసరట్టు ఉప్మా చేశాను, హరికి ఇష్టం అని బ్రెడ్ ఆమ్లెట్ చేశాను. ఇవన్నీ వాళ్ళకి ఆ రోజునే ఇష్టం, ఇవాళ వాళ్ళకి ఇష్టం మరో దాని మీద ఉండొచ్చు. ఈ రోజు వాళ్ళకి ఏమి ఇష్టం నాకేం తెలుసు, వాళ్ళు చెప్తే కదా. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చెప్పరు, మనకు తెలియదు. అందుకే వాళ్ళకి కావాల్సింది వాళ్ళే ఏర్పాటు చేసుకునే అవకాశం మనం ఇవ్వాలి. అంటే ఎలాగైనా సరే వాళ్ళ ఇంట్లో చూడదీసి పంపించేయాలంటారు? మీ ధోరణి నాకు అర్థమవుతుందండి. ఇంట్లో ఏం జరిగినా మిత్తి మిత్తి అక్కడికే తీసుకొస్తున్నారు. నేను బ్రతికుండగా వాళ్ళ ఇంట్లో నుంచి పంపించడం జరగదండి.
హలో అయ్యా నమస్కారం అండి. ఆయన ఇక్కడ లేరండి, ఇంటి దగ్గర ఉన్నారండి. హలో నంద, ముదలయ్యారు మాట్లాడుతూ ఉండే. నమస్కారం అండి. శ్రీనివాసరావు ఉండాడా? ఉండండి. ఏమండి, ముదలయ్యారు గారు లైన్లో ఉన్నారు. లేనని చెప్పు. ముదలయ్యారు గారండి. లేనని చెప్పు. వెళ్ళి చెప్పు. హలో, ఆయన లేరండి. లేరా? నిజమా? ఏమిటండి, ముదలయ్యారు గారు ఫోన్ చేస్తే ఇంట్లో ఉండి లేరనిపిస్తున్నారు? చెప్పరేమిటండి? ముదలయ్యారు గారు వస్తున్నారు, లేరని చెప్పి పంపించేసి. ఏమండి, ఆయన ఇంటికి వస్తే ఇంట్లో మీరుండగా? ఇందాక లేరని చెప్పాను, ఇప్పుడు ఉన్నారని చెప్తే నువ్వు అబద్ధం చెప్పినట్టు కదా. శ్రీనివాసరావే, శ్రీనివాసరావే. నమస్కారం అండి. ఏమ్మా, శ్రీనివాసరావు ఎంగే? లేరండి. నిజమా? అవునండి. ఏమమ్మా ఇది, నిండా అన్యాయంగా ఉండదే. శ్రీనివాసరావు కోసం హోటల్లో 7 దినాలుగా కుక్క మాదిరి కాపులా ఉండానే, గంట గంటకి టపా 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 ఫోన్ కొడతా ఉన్నా, ఒక్క ఫోన్ కూడా నిండా జవాబు ఎవరంటాడే. చూడమ్మా, ఈ దినంతా నేను కోయంబత్తూరు పోవాలా? శ్రీనివాసరావు ఏడున్నా సరే భిన్నా వచ్చి కలవమని చెప్పు, లేదా ఫోన్లో మాట్లాడమని చెప్పు, ఇల్లైనా మంచిగా ఉండదు. ఇంటివే ఇంటివే, వస్తున్నా. వెళ్ళిపోయారు. ఏమండి, ఏమిటండి ఇది? ఆయన వస్తే దాక్కోవాల్సిన కర్మం పట్టింది మీకు? నా కర్మకు నేను బాధ్యుడిని. అసలు ఏం జరిగిందండి? సావిత్రి, ఇది నా వ్యాపారానికి సంబంధించిన విషయం. వ్యాపారంలో 190 ఉంటాయి. ప్రతిదాన్ని నువ్వు గుచ్చిగుచ్చి అడిగితే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏమప్పా శ్రీనివాసరావే, ఎన్నప్పా శ్రీనివాసరావే, ములతండికి గోచి పెట్టుకుని భుజం మీద తుండి వేసుకుని కోయంబత్తూరు వస్తున్నప్ప. ఆ దినం నుంచి ఈ దినం వరకు లచ్చ కనకల మనిషిని చూస్తున్నప్ప, కానీ నీ మాదిరి మనిషిని ఇంతవరకు చూడలేదప్ప. ఏమప్పా, ఫోన్ చేస్తుని లేడనిపిస్తువి, ఇంటికి వస్తుని లేడని చెప్పిస్తువి, ఏమప్పా దేవతలాంటి మా తల్లితో కూడా అబద్ధం చెప్పిస్తువే. ఏమప్పా, నేను నీకేమప్పా ద్రోహం చేసినానా? నీకు ఫ్రెండ్ మాదిరి ఇల్లప్ప, నీ కుటుంబంలో తండ్రి మాదిరి, తంబి మాదిరి, అన్న మాదిరి, అందరిలో ఒకరి మాదిరి నేను ఉంటేనే, ఊళ్ళో ఉన్న పుండాకోరులంతా పుండు మీద కారం జల్లినట్టు నీ గురించి మాట్లాడతా ఉంటే, ఇల్లెప్ప నువ్వు దామించి వాడివి, నువ్వు దామించి వాడివి అని చెప్తేనే కడిసిలో నన్ను దయ్యదమని చేస్తే. మొదలయ్యారు గారు, మనం షాప్కి వెళ్ళి మాట్లాడుకున్నారు. వద్దప్ప, నీ షాపు వద్దు, నీ ఇల్లు వద్దు, నువ్వే వద్దప్ప, నీ మాదిరి లిటిగేషన్ మనిషే నాకు వద్దు. ఏమప్పా, నిండా కోపం వస్తా ఉండదే. సరి సరి, ఈరోజుతో నీకు నాకు అవడదా. మొదలయ్యారు గారు, అసలు ఏమైంది? ఏముందమ్మా, ఎవడో కోటిలింగమని ఓ బోడిలింగాన్ని తీసుకొచ్చినాడు, వాడికి అప్పుదా కావాలని చెప్పినాడు. ఏమప్ప శ్రీనివాసరావు, వాడి నెత్తి మీద రూపాయి పెడితే పావులా కూడా మారడప్ప, వాడి గురించి నిండా నేను మంచిగా వినలేదని చెప్పిని కోపం చేసుకున్నాడు. డబ్బు వాడికిస్తువా నాకిస్తువా, డబ్బు నేందా గ్యారంటీ అని కాంగితాల మీద టపా 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 సంతకాలు పెట్టి పుచ్చినాడు. ఇప్పుడు కోటిలింగం లేడు, ఓడిలింగం లేడు, ఐపీ పెట్టి పుడ్చినాడమ్మా. ఆళ్ళే కాణ ఉన్నా రెండా 15 లక్షలు. మధుయారు గారు, ఇవన్నీ వ్యాపారానికి సంబంధించి కడవాళ్ళతో చెప్పి నన్ను ఎందుకు అలరపాలు చేస్తారు? ఒక 1 రోజులు టైం ఇవ్వండి, మీ డబ్బు అనాపరిస్తులతో సహా ఇచ్చేస్తారు. వారం కాదప్ప, ఏడాది. ఏడాది ఇచ్చింది రెండు మీ మాదిరి ఇంట్లో ఉండి లేడనిపించకపోతే. వద్దప్ప, అదే వద్దు, నాది నాకు పరై. మీరు ఇలా పేకల మీద కూర్చుంటే ఎట్లా? సరే, మీకు కావాలంటే నా ఇల్లు దుకాణం రాసిస్తాను, 1 రోజుల్లో రిజిస్ట్రేషన్ కూడా చేస్తాను, తీసుకెళ్ళండి. వద్దే వద్దు, ఒక్క గంట కూడా ఇవ్వను. ఇల్లే ఇస్తావో షాపే ఇస్తావో ఏదైనా సరే, ఇప్పటికిప్పుడు మన ఇద్దరి మధ్య అకౌంట్ సెటిల్ అయిపోవాలా. గృహ ఏమప్పా, నువ్వు దా సంతకం పడిచ్చారా? మీ పిల్లకాయలు పెట్టద్దా? ఇల్లైనా రేపు వాళ్ళ పిల్లకాయలు వాళ్ళ పిల్లకాయలు నా మెడ మీద కూర్చుంటే నేనేం చేస్తున్నా? అందరూ పెడతారు. వీళ్ళు చాలకపోతే నా దుకాణంలో పనిచేసే వాళ్ళు అందరూ పెడతారు. వాళ్ళు చాలకపోతే దుకాణంలో పట్లు కొనడానికి వచ్చిన వాళ్ళు అందరూ పడతారు. చాలా సరితే సంతకం పెట్టి ముందు. మరి వీళ్ళు పెడతారండి,
వాళ్ళు నా బిడ్డలు. తండ్రి పరువు కంటే వాళ్ళకి ప్రపంచంలో ఏది ఎక్కువ కదా. ఇంతకు ముందు చూశారుగా, రండిరా. ఏమండి ఇలా రండి, మీరు కూడా ఇలా రండి. ఏమప్ప శ్రీనివాసరావా, వాళ్ళుగా సంతకాలు పెడతారంటే చల్లగా లోపలికి పోయి కూర్చుని పుడిచినారే, రారా. వస్తారండి. రే సూర్యో, హరి, కుమార్, ఏం చేస్తున్నారా లోపల, రండి. మాయ గారు, మీ అబ్బాయి మీతో చెప్పడానికి వెనకాడుతున్నారు, సంతకం పెట్టలేనంటున్నారు. అవును మాయ గారు, మావారు అదే అంటున్నారు, ఈయన అదే అంటున్నారు. ఈ చావు కబురు చెప్పడానికేనా ముగ్గురు చల్లగా బయటకు వచ్చారు? ఏం చెప్పదలుచుకున్నారో వాళ్ళనే బయటకు వచ్చి చెప్పమనండి. చదవండి. యారా, మీ పెళ్ళాల గాజులు మీరు తొడుక్కుని మీ మీసాలు వాళ్ళకి తగిలించి వాళ్ళని చెప్పమని బయటికి పంపించారా? చెప్పండి. ఇందులో గాజులు తొడుక్కోవడమే ఉంది? మీరు పెట్టమన్నట్లు సంతకాలు పెడితే రేపు మేము మా పిల్లలు ఏ చెట్టుకుందో బ్రతకాలి. ఎందుకన్నా వాడి మీద అరుస్తావు? వాడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఏమిట్రా మాటకు మాట ఎదురు చెప్తున్నావు? మీ నాన్నగారి మీద తిరగ పడతారా? ఇంకొక మాట మాట్లాడామంటే పళ్ళు రాళ్ళ కొడతాను. ఎందుకు రాలుతాయండి పళ్ళు? వాళ్ళు ఏం తప్పు చేశారని? అమ్మాయి, ముందు నువ్వు నోరు మూసుకో. ఎందుకు మూసుకోవాలండి? మీరు నోరు మూసుకున్నారు కాబట్టి మీ ఆయన ఇంత గొప్ప పని చేశారు. మేము నోళ్లు మూసుకుంటే మామూగులు కూడా ఇంత గొప్ప పనులు చేస్తారు. ముందు నువ్వు నోరు మూస్తావా లేదా? ఎందుకమ్మా, ఎందుకు నోరు మూయాలి? మేమేం పిల్లలు కాదు, మాకు పిల్లలు ఉన్నారు. పిల్లలు కాదురా మీకున్నది, మీ వెనక పెళ్ళాలు ఉన్నారు. పెళ్ళాలు వచ్చే వరకు ఈ ఇల్లు బంగారు కుటుంబమే. కానీ వాళ్ళు వచ్చాక ఈ కుటుంబం ఇలా తయారైంది. అప్పుడు మీ కొడుకుల్ని మీరే ఉంచుకోండి, వచ్చిన పెళ్ళాలం మా పాటికి మేము పోతాం. మీ కుటుంబం బంగారు కుటుంబంగానే మిగిలిపోతుంది. గౌతమి, ఏమిటి పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతుంది? ఏమి చూసేంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? మీ నాన్న ఆస్తి అంతా పోయినా, నువ్వు కానీ కట్నం తీసుకురాకపోయినా, ఏదో సాంప్రదాయం గల కుటుంబం కదా అని నిన్ను కోడలుగా తెచ్చుకున్నా. జరిగిపోయిన గతాన్ని తవ్వి మమ్మల్ని ఎవరిని అవమానించకండి. ఏమిట్రా, మిమ్మల్ని ఎవరు అవమానించకూడదు. మీరు మాత్రం ఆ పెద్ద మనిషి ముందు ఈ తండ్రిని అవమానించవచ్చు. ఎవరికోసం అవమానపడుతున్నారు మీరు? మాకోసం అవమానపడుతున్నారా? పనికి మాలిన అడ్డాన్ని పెద్దలందరికీ గ్యారంటీ ఉండి తప్పు చేసింది మీరు. సావిత్రి ఆగు. ఆగడం కాదండి, వీళ్ళ నాలుకలు కోసేయాలి. అమ్మా, మీకు ఇష్టం లేకపోతే ఇంటి నుంచి బయట పొమ్మని చెప్పండి. అంతేగాని పెద్దవాళ్ళు కదా, రెచ్చిపోయి మాట్లాడద్దు. రెచ్చిపోవడం కాదురా, మీలాంటి వెధవల్ని కన్నందుకు ఊరి పోసుకొని చావాలి. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ ఆస్తి మీ తాత ముత్తాతలు మీ నాన్నకి ఇచ్చిపోలేదు. మీ నాన్న రాత్రికి పగలికి తేడా తెలియకుండా సైకిల్ మీద బట్టలు ముట్టలు కట్టుకుని ఊరూరా తిరిగి కష్టపడి సంపాదించిన ఆస్తిరా ఇది. వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాక ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పండి పండిరా. మధురయ్యారు గారు, రేపు పొద్దున షాప్కి రండి, హ్యాండ్ ఓవర్ చేస్తాను. శాపం ఈ జన్మే ఒక పాపం, నాటి స్వర్గ సీమ చేయి జారనం, విధి రాసే విపరీతం, ఎదకోసే విషగీతం. అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే ఆమెకు దీపం. Thank you.
కాదనే రెప్పలెంత మూసినా నీరు దాగునా సూర్యుడొద్దన్న పూరుపు అమ్మ జాబితే లేని రాత్రి నమ్మ కట్టెగా మార పూల కొమ్మ ఊగదైపోయే కోకిల జన్మ ఇంటిలో నీ దివెలన్నీ ఇంటిలోన చుక్కలైనా వేడలో విధిరాతే విపరీతం ఎదకోసే విషగీతం. ఒరే శంకరా, ఒరే ఎక్కడ చచ్చావురా? ఏంటండి ఎక్కడ చచ్చావు? రా గోకు. మీరు గోకండి, అతను బేరం వేసుకొచ్చాను. బేరమా? ఏమంటే రండి కూర్చోండి. కొరగుంటే కదా. అవునండి. ఎన్ని మీటర్లు? పది మూరలు అండి. పది మూరలు. ఓకే. ఒకటి రెండు మూడు ఎన్ని? పది మూరలు. పది మూరలు. ఐదు ఎనిమిది. మూడు తర్వాత ఐదు, ఐదు తర్వాత ఎనిమిది. ఆహా, వీరికి కూడా ఉన్నాయి తెలివి దాట్లు. అదేంట అలా చింపుతున్నావు? మరి ఎలా చింపాలి? అడ్డంగా అయితే అడ్డంగా అంటే ఇలాగా కదా. అవును, మరి నేను ఎలా చింపాను? ఇలాగా ఇలాగా చింపావు అంటే ఇలాగే. అదే అవును, ఇలా చింపకూడదా? ఆహా చెప్పకూడదు. కట్ పీసులు అండి. ఏమండి మనం ఈ దుకాణం మూసేసి ప్లాట్ఫారం మీద కట్ పీసులు దుకాణం పెట్టుకుందామండి. వద్దు వద్దు వద్దు. తిను, నాకు వద్దు. ఏ ఆకలేట్ లేదా? వేస్తుంది. నాకు పన్నొద్దు. తిను. ఏరా బబ్లు బన్ను తింటున్నారేంటి? మా అమ్మకి జ్వరం వచ్చింది. అరే పిన్నికి ఎప్పటి నుంచి జ్వరం? మా అమ్మకి మూడు రోజుల నుంచి జ్వరం. మా నాన్నేమో ఊళ్ళో లేదు. సరే, మా దగ్గర పూరి దోశ ఉంది, మనందరం కలిసి తిందాం పద. ఏమండి, గౌతమికి మూడు రోజుల నుంచి జ్వరం అట. మీ తమ్ముడు కూడా ఊళ్ళో లేడట. ఓసారి చూసొద్దామండి. ఇప్పుడు వద్దులే కృష్ణవేణి, మళ్ళీ లేనిపోయిన గొడవలు. ఇందులో గొడవే ఉందండి. అవసరమైనప్పుడు అయిన వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకోకపోతే మరెవరు చేస్తారు చెప్పండి. పిన్ని, నీకు జ్వరం ఎలా ఉంది? అదేమిటి గౌతమి, ఒంట్లో బావలేనప్పుడు మాకు కాస్త కబురు పెట్టచ్చు కదా. ఇది కొంచెం జరగండి. జాగ్రత్త. ఈ మందులు త్వరగా తీసుకొచ్చి వాడండి. ఎందుకక్క మీకు అనవసరమైన శ్రమ? ఒకరికి ఇబ్బంది కలిగినప్పుడు మనలో మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? పదమ్మా, ఆకలిస్తుంది పదమ్మా. నాకు ఆకలిస్తుంది పెద్దమ్మా. సరే, నేను వంట చేసి పెడతాను, మీరందరూ కలిసి ఆడుకుంటూ ఉండండి. ఏం వదిన, అన్నయ్య క్యాంప్కి వెళ్ళాలంటే నీకు ఒంట్లో బాగలేదంట? ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, ఇప్పుడే బావగారు డాక్టర్ని తీసుకొచ్చారా? ఏం పర్లేదులే, అన్నయ్యకి ఫోన్ చేశాను, కాకినాడ నుంచి వెంటనే బయలుదేరి వస్తున్నాడు. ఏమండి, మీ అన్నయ్య గారు వచ్చేంత వరకు మనం ఇక్కడే ఉందామండి. అవును, ఒంటరిగా వదిలేసినాడతో. కృష్ణవేణి, కొద్ది నీళ్ళు పట్రా. అరే హరి, నువ్వు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఇప్పుడే వచ్చావన్నయ్యా. బాగున్నావమ్మా? బాగున్నానండి. బాబు ఎలా ఉంది? బాబు బాగుంది. బావగారు మీరు ఏ వీధిలోనే ఉంటున్నారని మాకు నిన్నే తెలిసింది, లేకపోతే మేమే వచ్చేవాళ్ళం. అందరం ఒకే వీధిలో ఉంటున్నాగా, ఎప్పుడైనా ఎవరింటికైనా రావచ్చు వెళ్ళచ్చు. అక్క అక్క అటు చూడు. అక్క అక్క, ఇది భోజనం చేస్తాం కదా, మారుతామా? అక్కర్లేదు, చిత్రలహరే చూద్దాం. పిల్లలు ఎంత చక్కగా కలిసిపోయారు. ఒకే ఇంట్లో ఉండేటప్పుడు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవారు. మనుషులు దూరంగా ఉంటే ప్రేమలు ఆప్యాయతలు దగ్గరవుతాయి, అంతేనమ్మా. పుష్ప, పుష్ప. ఏమిటండి? చెప్పండి. ఇల్లు మారాం, దశ మారింది, అయ్య గారికి ప్రమోషన్ వచ్చింది. కంగ్రాచులేషన్. ఈ పూట వంట చేదు, హోటల్కి వెళ్దాం.
వంట నేనే చేస్తాను. మీకే కాదు మీ అన్నయ్యల్ని వదిలిని కూడా పిలవండి, అందరం కలిసి భోంచేద్దాం. అరే అంత మంచి బుద్ధి నీకెప్పుడు వచ్చింది? ఇల్లు మారాం, బుద్ధి మారింది నాయన. కానీ ఒక్క బుద్ధి మాత్రం మారలేదు. ఏంటమ్మాది? నాకు కావాల్సింది అడగకుండా ఇచ్చే బుద్ధి. మనసి చానంది వయసు చేకొద్ది కొన్నది చేకొద్ది పిల్లడా. లెట్టు చిట్టుకు లవ్వట అయితే ముట్టుకు ఏంటట, అదో ముచ్చట ఇదే ముద్దట అది రేసయ్యాట. బహుత చాగుంది మనసి చానంది వయసు చేకొద్ది కొన్నది పడుచుల పద నిసపై తాళం సోకమ్మ సోకమ్మ కోలాటలాడేటి కొసమెరుపుల తాళం. బహుత చాగుంది మనసి చానంది వయసు చేకొద్ది కుర్రది చేకొద్ది. హలో, నేను చందన షాపింగ్ సెంటర్ ఓనర్ సోమేశ్వరని మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీ అబ్బాయి సూర్యం గారు ఉద్యోగం కోసం వచ్చారు. ఇక్కడ క్యాషియర్ ఉద్యోగం మాత్రమే ఉంది. మరి దానికైతే ఎవరైనా గ్యారంటీ ఇవ్వాలి. ఆ గ్యారంటీ మీరు ఇస్తే ఆ ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తానండి. క్షమించండి, నేను ఎవరికి గ్యారంటీలు సెక్యూరిటీలు ఇవ్వదలుచుకోలేదు. మీకు అతని మీద నమ్మకం ఉంటే ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే మానేయండి.
అంతేగాని అతను నా కొడుకని, అతను ఏం చేసినా బాధ్యత నాది అని మాత్రం ఉద్యోగం ఇవ్వకండి. అలాగే ఆయన కాదంటే మనం బతకలేమేంటి? అయినా ఉద్యోగం కోసం ఎవరి దగ్గరికో తిరగడం ఏంట్రా? నీకు తెలిసిన వ్యాపారం బట్టల వ్యాపారం, ఆ వ్యాపారం పెట్టు. పెట్టు అంటే సరిపోతుందా? పెట్టుబడి కావాలిగా. ఎంత కావాలి? మినిమం 4-5 లక్షలు కావాలి. 4-5 లక్షల? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి ఏంటి బాబు, వ్యాపారం చేసేవాళ్ళు అంతా సొంత డబ్బు పెడుతున్నారా? మనం కొనే స్టాక్ మీద బ్యాంకు వాళ్ళు అప్పిస్తారు. ఆంధ్రా బ్యాంకు జనరల్ మేనేజర్ గారు ఉన్నారు, మన కుటుంబం అంటే చాలా గౌరవం. ఆయనతో 5 నిమిషాలు మాట్లాడామనుకోండి మన పని అయిపోయినట్టే. చూడండి, ప్రస్తుతానికి ఏ బ్యాంకు లోన్స్ ఇవ్వడం లేదు. అయినా మీ గురించి, మీ కుటుంబం గురించి నాకు తెలుసు కాబట్టి మీకు ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను. ఈ లోన్కి 2 గ్యారంటీ కావాలి. ఒకటి మీ నాన్నగారిని అడుగుతారా? అక్కర్లేదండి, మీకు కావాల్సింది 2 గ్యారంటీ సంతకాలు. మీ ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, మీ ఇద్దరం పెట్టేస్తాం. ఓకే, వెరీ గుడ్. బట్ బ్యాంక్ బాకీ తీరకపోతే మీ ప్రావిడెంట్ ఫండ్స్ మీద, మీ జీతాల మీద కూడా బ్యాంక్ అటాచ్మెంట్ తీసుకొస్తుంది. పర్వాలేదండి, ఆ స్థితి రాదు. బట్టల వ్యాపారంలో మా అన్నయ్య మా నాన్నకన్నా సమర్థుడు. సరే, ఇక్కడ సంతకాలు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కన్నవాళ్ళు చేయని మేలు మీరు చేశారు. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. ఓకే. సంతోషం మేనేజర్ గారు, పిల్లలకి ఎంతో సాయం చేశారు. అయ్యయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి? నేను ఇచ్చిన లోను మిమ్మల్ని, మీ సెక్యూరిటీని చూసి కానీ, వాళ్ళని చూసి కాదుగా. మా రారా, లోపలికి రారా. కొత్తగా బట్టలు కొట్టు పెట్టుకుంటున్నాను, రేపే దాని ఓపెనింగ్. నీ చేతితో దీపారాధన చేసి షాప్ ప్రారంభించాలి. మీ నాన్నగారు లోపల ఉన్నారు, వెళ్ళి పిలు. నేను నిన్ను పిలవడానికే వచ్చాను. నన్ను మాత్రమే పిలవడానికి వచ్చావా? అవును. అంటే ఆయన వేరు, నేను వేరు అనుకుంటున్నావా? మొన్నటిదాకా అందరూ ఒకటే అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అనుకున్నాను. అందుకే ఎవరిని పిలవాలో వాళ్ళనే పిలుస్తున్నాను. బిడ్డలు తల్లికి తండ్రికి కలిపి పుడతారు, కానీ ఆ బిడ్డలే తల్లిని తండ్రిని వేరు చేసి పిలిస్తే వాళ్ళు బిడ్డలే కారు. అటువంటి వాళ్ళతో నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. అమ్మా, అంత చేసిన తర్వాత కూడా ఆయన ఎలా పిలవమంటావు? ఏం చేశారా, ఏం చేశారా? ఆయన ఏం చేస్తే బంగారం లాంటి కుటుంబం ఈ రోజు ఇలా అయిపోయింది నీకు తెలీదా? ఏ తండ్రైనా తన బిడ్డలు పైకి రావాలని కోరుకుంటాడు, కానీ నీ భర్త మా నాశనాన్ని కోరుకున్నాడు. నా పొట్ట పోషించుకోవడం కోసం నేను దుకాణంలో పనికి వెళితే పని ఇవ్వడానికి వీల్లేదన్నాడు ఆయన. ఏ తండ్రైనా చేస్తాడా పని? అటువంటి మనిషిని ఇంకా ఏ మొహం పెట్టుకుని పిలవమంటావు? ఆయన పిలవడానికి నీకు ముఖం చెన్నప్పుడు ఆయన ముఖంలో నేను సగం, నేను అక్కడ కూర్చున్నా ఆయనే కనిపిస్తారు. అందుకే నేను రాను. అమ్మా, వెళ్ళు, పెళ్లి కనిచ్చి ముందు. మీరు విన్నాను, వాడేదో తెలియక మాట్లాడాడండి. నిజం సావిత్రి, తెలియకే మాట్లాడాడు. లేకపోతే ఏ బిడ్డ తండ్రి గురించి అంత తెలివి తక్కువగా మాట్లాడు. మీరు అవేం పట్టించుకోకండి. చిన్నప్పుడు బిడ్డల్ని గుండెల మీద ఎక్కించి తొక్కించుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు, పెద్దయ్యాక వాళ్లే గుండెల మీద ఎక్కి తన్నినప్పుడు కూడా అంతే ఆనందపడు. అందుకే నువ్వు వెళ్ళి జ్యోతి వెలిగించి వాడు బాగుపడాలి. అదేమిటండి, వాడు నన్ను మిమ్మల్ని వేరు చేసి నన్ను మాత్రమే రమ్మన్నాక? సావిత్రి, వాడు నన్ను పిలవలేదనే బాధే తప్ప వ్యాపారం చేసుకుని బాగుపడతానంటే నీకు బాధ లేదు కదా? సావిత్రి, ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం. ఏం జరిగినా 4 గోడల మధ్యే ఉండాలి. వాడు పిలిచిన తర్వాత ఒకరైనా వెళ్ళకపోతే 4 రకాలుగా అనుకుంటారు. వాడు 4లో చులకనైపోతాడు. వెళ్ళు. నేను వెళ్ళను. సావిత్రి, ఇన్నాళ్ళు నువ్వేం చెప్పినా విన్నాను.
ఇప్పుడు భర్తగా శాసిస్తున్నా. వేదో భగ్న నిరతం మమ పశోగుష్టమయ్య మావ జీవనించది జ్యోతిష దీపం దర్శయామి శ్రీ మహాలక్ష్మీ దేవతాయైన భూమ సమస్తరాజోజారాం సమర్పయామి నమస్కారం చేయండి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతాయుష్మాన్ భవతి వర్ధస్వ. అమ్మా జాకెట్ గుడ్డ మాదిరి వస్తానండి. నానమ్మ నానమ్మ ఎలాగే నానమ్మ ఇక్కడే ఉందా నానమ్మ? ఉండండి అమ్మా. పంపలు కూల్చోడి పిల్లలు అయితే బాగుండదు కానీ ఆ తల్లికి పంపలు నిలబెట్టాయిన భార్య బంగారంలా ఉంటది. నోరుమయ్యరా సన్నాసి 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 రాసుకుంటే బూడిద అవుతుందని ఆ శ్రీనివాసరావు సన్నాసి అయ్యాడు. ఇప్పుడు ఈవిడ సన్నాసం చేశాడు, ఈవిడ పిల్లల్ని సన్నాసం చేశాడు. అమ్మా సావిత్రమ్మ నేను ఒక్క మాట చెప్పనా? ఆ మొదలయ్యారు గాడికి మీ ఇంట్లో అన్నం పెట్టినప్పటి నుంచి ఇదే మాట చెబుతున్నాను. ఇంటికొక్క ఇంటికొక్కని ఇంట్లోకి రానివ్వదని నన్నే మీ ఇంట్లోకి రానిచ్చారనుకో, ఇవాళ మీకు ఈ పరిస్థితి వచ్చేదా? ఆ మొదలయ్యారు గారిని ఇంట్లోకి రానిచ్చారు, వాడు మీ కొంప నిలువురా కూర్చేశాడు. అసలు ఆ మొదలయ్యారు గారి గురించి మీకు తెలియదమ్మా, వాడు పరమ త్రాస్తుడు పరమ. ఎన్నా సామే మా యజమా పత్తి ఎన్నా మాట్లాడుతున్నావు? ఏమిట్రా పత్తి తిత్తేన మాట్లాడుతున్నావు? మీ యజమాని ఏమైనా పత్తి తరుకున్నావా? పోన్లే పాపం అని శ్రీనివాసరావు హామీ ఉండి కోట్ల గారికి మీ యజమాని దగ్గర అప్పు ఇప్పించాడు. వాడికి కాలం గర్భం కలిసినాక అయిపోయి పెట్టాడు. మరి మీ యజమాని కనుక నిజాయితీ పరుడైతే శ్రీనివాసరావు స్నేహం చూసుకుని ఆ డబ్బులు వేసుగా. మరి శ్రీనివాసరావు ఇల్లు ఎందుకు తీసుకున్నాడు, కొట్టేందుకు ఆక్రమించుకున్నాడు? ఇది మోసంగా మోసం అనేది మా యజమాని ఇష్టంగా లేదు తెలియమా? అసలు ఆ కోటి లింగమే లేడు, ఆ బోడి లింగమే లేడు. శ్రీనివాసరావు వచ్చే పిల్లల్ని ఇంట్లోంచి తరిమేయాలంటే మా షాపు గారు ఒప్పుకున్నాడా? లేకపోతే మా యజమాని వాడికి ఇట్లాంటి నాటకం ఆడాల్సిన పనే లేదే. నాటకం? అమ్మమ్మా ఎలా నాటకందా? అసలు ఏం జరిగిందో తెలియమా? ఏమప్ప శ్రీనివాసరావా, నేను ఈ ఊరికి దొంగ మాదిరి వచ్చిపోతా ఉండానప్ప. మొన్న 2 దినాలు ఉంటిని ఇడ్లీ సాంబార్దా తింటినప్ప. కొంచెం శీఘ్రం మీ ఆవిడకి చెప్పప్ప. ఈరోజు ఆవిడతో ఖచ్చితంగా చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఏమప్పా ఈరోజుదా ముహూర్తమా? ఈరోజు పెద్దవాడు షాప్ ఓపెన్ చేసుకుంటున్నాడు, సావిత్రి వెళ్ళనంటే నేనే బలవంతాన్ని పంపించాను. ఆమామా దానికి నాన్న కూడా పోలేదప్ప, మా మురుగను పంపిస్తే. ఆమెను పంపించి చాలా మంచి పని చేసినావా పనబ? అవునండి, ఈ షాపు ఓపెన్ అయిన తర్వాత ఆవిడలో తప్పకుండా మార్పు వస్తుందనిపిస్తుంది. పిల్లకాయల మధ్యకి 2-3 తూర్లు అట్లదా పోతే మార్పుదా వచ్చినప్ప. ఏమోనప్ప నేను ఆదివారం వస్తా ఉండా, నీ ఇంట్లోదా చేయగలుగుతానప్ప. పెట్టేస్తున్నా పెట్టేస్తున్నా. సావిత్రి ఫంక్షన్ బాగా జరిగిందా? చాలామంది వచ్చారా?
నీతో విషయం చెప్పాలి. నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి. నేను చెప్పేది శుభవార్త. నేను చెప్పేది కూడా శుభవార్తే. ఏమిటది? కోటిలింగం కనిపించాడు. ఏ కోటిలింగం? మొదలయ్యారు గారితో మీరు అప్పిప్పించిన ఆయన, మీరు గ్యారంటీ ఇచ్చిన ఆయన, ఐపీ పెట్టి పారిపోయిన ఆయన. ఏమిటి అలా షాక్ అయిపోయారు? కోటిలింగం అనే ఆయన ఎవరో తెలియనే తెలియనట్టు. లేదు సావిత్రి, ఇప్పుడు ఆ విషయమే నీతో చెప్పాలి. మీరేం చెప్పద్దు. ఇన్నేళ్ళు మీతో కళ్ళు మూసుకుని కాపురం చేశాను, మీ అడుగు వెనక అడుగు వేశాను, మీ మాటతో మాట కలిపాను. కానీ మీ అడుగు తప్పటి అడుగని, మీ మాట రెండు నాలుగుల మాట అని ఈ క్షణం వరకు నేను అనుకోలేదండి. ప్రపంచంలో ఎవరు ఎవరినైనా మోసం చేయచ్చు, కానీ కట్టుకున్న వాడు కట్టుకున్న పెళ్ళాన్ని మాత్రం మోసం చేయకూడదండి. సావిత్రి, నేను చేసింది మోసం, పిల్లల మంచి కోసమే చేశాను. దానివల్ల ఎంత మంచి జరిగినా సరే, ఎంత లాభం జరిగినా సరే నాకు అక్కర్లేదండి. ఆ రోజు ఇంట్లో పిల్లల్ని వేరు చేద్దామన్నారు, నేను ఒప్పుకోలేదని మొదలయ్యారు గారితో కలిసి కుట్ర పని, నా చేతులతోనే నా బిడ్డలు ఇంట్లోంచి బయటకు పంపించి నన్ను మోసం చేశారు. సావిత్రి, నా మాట విను. వద్దు, మీరేం చెప్పదు, దాని వినే ఓపిక నాకు లేదు. సావిత్రి, మీరే నా ప్రపంచం అనుకున్నాను. ఈ ప్రపంచంలో మీరు తప్ప నాకెవ్వరూ లేరు. మీ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు. అత్తయ్య, మా మీద కోపం పోయిందా? అత్తయ్య, ఏమైంది అత్తయ్య? అమ్మా, అమ్మా, ఏం జరిగిందమ్మా, చెప్పమ్మా. అత్తయ్య, ఏం జరిగింది అత్తయ్య? నన్ను ఏం అడగండి, నేను మీ ఇంట్లో ఉండాలని వచ్చాను. నేను ఇక్కడ ఉండాలనుకుంటాను. నేను ఇంట్లో ఉన్నట్టు ఎవరికి చెప్పకండి. మీ నాన్న వచ్చినా సరే. సరే, మీరు ఇక్కడే ఉండండి. మీ అమ్మేమన్నా వచ్చిందా ఇక్కడికి? ఇక్కడికి ఎందుకు వస్తుంది? నేను వచ్చిందా అని అడిగాను. లేదు. ఏం జరిగింది? మమ్మల్ని తరిమేసినట్టే అమ్మను కూడా తరిమేసావా? వాలుతున్న సంధ్యలో ఆదుకోని ప్రేమలు, మబ్బు నీటిలోన పూసే మాయ కలువలు. పిల్ల పాపలు ఇల్లనుకుంటే ఇల్లు నీకుండే ముల్లుగా మారే, నీకు నీ వారు తోడనుకుంటే జోడు తుల చెమ్మ మోడుగా మారే. పెంచుకున్న ఆశలన్నీ తేలిపోయే పాలిపోయే గాథలో విధిరాతే విపరీతం ఎదుకోసే విషగీతం. ఏడిసినట్టుంది. చీర్స్ అంటే మీకు మీరు సిలుపు కొట్టుకోవడం కాదు,
ఎదుటి చేతులు కూడా గ్లాస్ పెట్టి కొట్టాలి. అదే సీరియస్. నీ బాధ నాకు అర్థమైంది లేదా? నిన్ను ఎదురుగుండా పెట్టుకునే తాగితే నేను తాగింది కూడా ఎక్కదు. సరే మట్టు. తాగు. ఇంత ఆనందం నీతో ఎంజాయ్ చేయకపోతే ఎట్టగరా? చీరా ఇదిగా, ఈ చీర కట్టుకో, ఇదిగో ఈ నగ పెట్టుకో. ఏంటి వాళ్ళ రైల్ ఇంజన్ లో రెచ్చిపోతున్నారు? కాదా మరి, శ్రీనివాసరావు గారి కొడుకులు శ్రీనివాసరావు గారితో విడిపోవాలనుకున్నాను. విడిపోయారు. పండగ బోనస్ తో పాటు స్పెషల్ రిపేట్ ఇచ్చినట్టుగా వాడి పెళ్ళ కూడా జల్లగొట్టి వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా అయ్యగారు ఆడి పాడి రెచ్చిపోతారు. అరే డాన్సింగ్ ప్రోగ్రామ్ మాత్రం పెట్టకు, ఈ బాడీతో ఆడలేకపోతే నా చీరకి అలసైపోతాను. చీరకేంటి, జాకెట్ కూడా అలసైపోతారు ఆడకపోతే. రండి బాబు, పాడుతూ ఆడుకుందాం. ఆడుతూ పాడుకుందాం. రెడీ. నా పేరు చీరామణి, నా పేరు తారామణి, బందుల్లో తొందరలో పైటేసా, ఉన్న వాళ్ళ మరదళ్ళం, లేని వాళ్ళ చెల్లెళ్ళం, ఎంత చెడ్డ మనసు పడ్డా ఆడపిల్లలం. నా పేరు చీరామణి, నా పేరు తారామణి. మరదలు సయ్యా, మామలు సయ్యా, మరదలు సయ్యా, రింబోల రింబోల రింబోల, రింబోల రింబోల రింబోల, రింబోల రింబోల రింబోల, రింబోల రింబోల రింబోల. మామలు సయ్యా, మరదలు సయ్యా, మామలు సయ్యా, మరదలు సయ్యా. నల్లవాడే అమ్మమ్మ బొగ్గు తులుపు పిల్లగాడే, నైలాను చీర ముక్క కట్ట నెల చిన్నది, దీని సోకుమాడ, దీని సోకుమాడ, అందమంతా ఆరు బయట ఉన్నది. సరి 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 సరి. ఓయ్ పెద్ద మనిషి, నేను పెద్ద మనిషి, నవ్వగానే బేటకెక్కిన నీ పెద్ద మనిషి చూసి చూసి బేటకొచ్చిన, నేను పెద్ద మనిషి, నవ్వగానే బేటకెక్కిన నీ పెద్ద మనిషి చూసి చూసి బేటకొచ్చిన. ఏకో ఏకో ఎంకాయమ్మ, చూసుకో చూసుకో డిస్కోపమ్మ. ఓయ్ పెద్ద మనిషి, నేను పెద్ద మనిషి, నవ్వగానే పేటకెక్కిన నీ పెద్ద మనిషి కోసం చూసి బేటకొచ్చిన. జిల జిల దురదలు పెడుతూ ఉంటే, అబ్బా బ్రష్తో బర్ర బర్ర బరుకుతూ ఉంటే, వాము జిల్ల జిల్ల దురదలు పెడుతూ ఉంటే, బ్రష్తో బర్ర బర్ర బరుకుతూ ఉంటే, కంపరమెత్తే తామర తంపర దుంప తెంపి నువ్వు దూకుతూ ఉంటే, చెప్పలేని ఆహాయి ఎంతో బ్రష్టుగా ఉంటుందో యురా, చెప్పలేని ఆహాయి ఎంతో బ్రష్టుగా ఉంటుందిరా. మా పటేళ దురద నాకు మరదలే, అదో మరదలే, బ్రష్ భజన దానికొకటి కలదులే, ఆ పవలదులే.
మార్కెట్ పాప జాంగరే దాని మార్కెట్ ఎంతో మోస్తరే జబ జాకెట్ పాప జాంగరే దాని మార్కెట్ ఎంతో మోస్తరే సావిత్రి, అపార్థాలు మబ్బుల్లాంటివి. అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తే అర్థమవుతుంది. అర్థం చేసుకోవడానికి ఒకరికి మరొకరు అవకాశం ఇచ్చుకోవాలి. నీవెక్కడున్నా సరే వెంటనే తిరిగి ఇంటికి రా. అన్ని సమస్యలు చక్కబడతాయి. హలో, హలో సావిత్రి, 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 ఎక్కడ ఉన్నావు? ఎలా ఉన్నావు? ఇంకా చావలేదు సావిత్రి. ఆ విషయం చెప్తామని మీకు ఫోన్ చేశాను. అలా చావాలనుకుంటే నేరుగా వచ్చి మీ ఒళ్ళో వాళ్ళు చచ్చిపోతారే తప్ప ఏమిటా మాటలు సావిత్రి? ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తాను. నేను చెప్పనండి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది సావిత్రి? తెలియక్కర్లేదు, వెతకక్కర్లేదు, నేనే వస్తాను. ఎప్పుడు వస్తావు? నా బిడ్డలందరినీ ఏ రోజు మీరు తిరిగి తీసుకొచ్చి ఇంట్లో పెడతారో ఆ మరుక్షణం. ఇదే నీ నిర్ణయమా? అవును. సరే సావిత్రి, నిర్ణయాలు తీసుకోవడం నీకే కాదు, నాకు తెలుసు. నీ మనసు కష్టపెట్టకూడదని ఈ రోజు వరకు నేనే నిర్ణయమూ తీసుకోలేదు. ఈరోజు నా మనసు క్షోభ పడిన తర్వాత నా నిర్ణయం ఉంది. నేనేం చేసినా నీకోసమే చేశానని, నీ బిడ్డల కోసమే చేశానని నీకు చెప్పిన తర్వాత కూడా నన్ను అల్లరి పెట్టావు. నీ తప్పు తెలుసుకొని నీకు నువ్వుగా నీ ఇంట్లో ఏ రోజు కాలు పెడతావు ఆ క్షణం వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. బాబు, 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా పుచ్చుకోవడం లేదు. ఆయనకి షుగర్ ఉంది, డాక్టర్ని తీసుకొచ్చి చూపెడితే మందులు కూడా పుచ్చుకొని అంటున్నారు. కనీసం మీరైనా వచ్చి వారించకపోతే దీక్ష విరమించరు, త్వరలోనే ఆయన ప్రమాదం రాబోతుంది. మరి మీరు ఏం చేస్తారో చెప్పండి. చూడండి, అమ్మ కూడా 2 రోజుల నుంచి పచ్చి మంచిళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. ఆయన గారికి షుగర్ అయితే అమ్మకి లో బీపీ, డాక్టర్లు మందులు ఇచ్చినా తీసుకోవడం లేదు. ఈవిడికి ఎవరు చెప్తారు? ఈవిడ దీక్ష రాపుతారు? చెప్పండి. ఏమప్పా, సావిత్రమ్మ ఆడదా ఉండదా? అవునండి, ఆయన లేదా ఈవిడ కూడా పచ్చి మంచినీళ్ళు పుచ్చుకోనని బంధం పట్టి కూర్చున్నారండి. సరే, ఈ విషయం ఏమీ నువ్వు శ్రీనివాసరావుతో చెప్పద్దప్ప, నా అందా వస్తున్నా. ఈ మజ్జిగ తాగప్ప. వద్దు మంత్రి గారు. ఏమప్పా ఇదే, 2 దినాలుగా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఏమీ తినకుండా ఉంటే ప్రాణం గిలగిలగిల కొట్టుకుంటుందప్ప. నీ ఆరోగ్యం గురించి నాకు దానే తెలుసు, తాగప్ప. నా ఆరోగ్యం గురించి బాగా తెలిసిన నా భార్య పిల్లలు పట్టించుకోనప్పుడు ఎందుకులండి? పట్టించుకోకపోవడం కాదప్ప శ్రీనివాసరావే, పంతాలు పట్టింపులు వచ్చినప్పుడు ఇంత మాదిరిదా ఉండునే, నీకుదా తెలియదా? ముందు తాగప్ప, వ్యవహారం అంతా నాంతా సెటిల్ చేస్తున్నా. మొదలయ్యారు గారు, మీరే చెప్పండి, ఇందులో నేను చేసిన తప్పేమిటి? ఏ తండ్రి నాకు కావాలని మోసం చేస్తాడా? నేనేం చేసినా వాళ్ళ సుఖం కోసమే కదా. నిజమప్పా, నువ్వు చేసింది నిండా కరెక్ట్ అప్ప. తెలియని వాడికి కొట్టిదా చెప్పవాలా, తెలిసిన వాడికి తిట్టిదా చెప్పవాలా, తెలిసి తెలియని వాడికి ఎట్లదా చెప్పవాలా, అట్లదా నేను చెప్తాను. ఆవిడదా మురుగా, వా. వదిలేరు గారు, మీరు పెద్ద మనిషి అనుకున్నా, ప్రతి విషయంలో మా మంచి కోరేవారు అనుకున్నాం, కానీ చివరికి మీరు ఆయన కలిసి ఇంత నాటకం ఆడి
పచ్చడి మా సంసారాన్ని ఇలా చిన్న భిన్నం చేస్తారు అనుకోలేదు. ఏంటమ్మా, ఏం నాటకమాడారు? కోటిలింగం అనేవాడు అబద్ధం, కోటిలింగానికి మీ నాన్నగారు గ్యారంటీ ఇవ్వడం అబద్ధం, ఆయన గారికి ఈయన గారు అప్పు ఇవ్వడం అబద్ధం, అతను ఐపి పెట్టడం అబద్ధం. ఆ రోజు మీ దగ్గర సంతకాలు అడిగింది పెద్ద నాటకం. నా ద్వారా మిమ్మల్ని ఇంటి నుంచి పంపించడానికి ఆయన ఈయన కలిసి ఆడారు ఆ నాటకం. అమ్మా, కోటిలింగం అబద్ధందా? కోటిలింగానికి నేను అప్పు ఇచ్చింది అబద్ధందా? వాడు ఐపి పెట్టింది అబద్ధందా? నా అందా అబద్ధం ఆడినాను. దేనికిరా, దేనికిరా అబద్ధం ఆడినాను? మీ నాయన కోసం. మీ నాయన దేనికి అబద్ధం ఆడినాడు? మీకోసం రా. మా కోసం అంత అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు పెండ్లలు వచ్చిన తరువాత, పిల్లకాయలు పుట్టిన తరువాత విడివిడిగా ఉంటే మంచిదని అనుకుంటారా లేదా? మీ మనసులో ఉన్న కష్టాన్ని చూసి అయ్యో నా బిడ్డలు ఈడ ఇబ్బంది పడిపోతా ఉండారు, బయటికి పోవాలని ఉండా బయటికి చెప్పుకోలేక ఏడుస్తా ఉండారు అని ఆయందా చూసి 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 ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చినాడ్రా. సరే, మేము సుఖంగా ఉండాలని అనుకుంటే మా అన్నయ్య ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు రాకుండా ఎందుకు చేశాడు? అది దండ శ్రీనివాసరావే. శ్రీనివాసరావు అంటే ఎవర్రా? పులి. పులి బిడ్డ పోయి పిల్లి మాదిరి ఎవడి దగ్గర ఊడిగంచేసేదానికి శ్రీనివాసరావు ఎట్లనే ఇష్టపడతాడు? ఇంట్లో కొట్టుకు తెస్తున్న మీ ముగ్గురు ఒకటిదా కావాలని, ఒకరికొకరు సాయందా చేసుకోవాలని ఉద్యోగం వద్దని చెప్పినాడు. అదికి దానే మీరు ముగ్గురు ఒకటేనారే, వాడితో షాప్ పెట్టించినారే. ఆయన వల్ల పెట్టాం షాపు. మరి డబ్బు ఏడ నుంచి వచ్చినది? బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు. పెరియ బ్యాంక్ ఎట్లా ఇచ్చినాడు 5 లక్షల రూపాయలు? మీ నాయన అక్కడికి పోయి సంతకం పిడిచినాడ్రా, పోయి మేనేజర్ని అడిగా. ఏమ్రా, నీ ఇంటి బాడుగ ఎంత? 500. 500 రూపాయలు? ఏ గాడిద రాయిలు నీకు ఇచ్చేది? 2500 రూపాయలు రా. 500 నువ్వు కడతా ఉండవు, 2000 రూపాయలు మీ నాయన వెనక నుంచి రా పంపిస్తా ఉంటాడు. ఏమ్రా, నీ టీవీ ఏడ నుంచి రా వచ్చినది? లాటరీలో వచ్చింది. గొప్ప అదృష్ట జాతకుడివి, మగ్గము చూడు. రే, మీ నాయన వెనక నుంచిదా పంపిస్తా ఉండాడ్రా? నువ్వు క్లర్క్ ఉద్యోగం నుండి దిడీల సూపరింటెండెంట్ అయితే మీ నాయన కంపెనీలో పార్ట్నర్ గా చేరినాడ్రా, నీకు దా ప్రమోషన్ ఇప్పించేదానికి. సాయిత్రమ్మా, అక్కడ ఆ కోడల మీద ఈ కోడలు, ఆ పిల్లకాయ మీద ఈ పిల్లకాయ, ఇలక మీద పిల్లి, పిల్లి మీద ఇలక మాదిరి కుట్టుకు తెస్తా ఉంట్రి. ఇక్కడ చూస్తివా ఎట్లుంట్రి, ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకుంటా ఉంట్రి. ఈ మాదిరిదానేనమ్మా బిడ్డలు ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు, లేదా జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకుంటా రోడ్డు మీదకి రావాలన్నా కోరుకుంటారు? ఇది దానేనమ్మా మీ ఆయన చేసినాడే, మంచి పనే కదమ్మా చేసినాడే. అమ్మా సాయిత్రమ్మ, శ్రీనివాసరావు నీకు భర్త కాదమ్మా, బిడ్డ మాదిరి, పసిబిడ్డ మాదిరి. నువ్వు ఇల్లు విడిచిపెట్టి వచ్చిన దగ్గర నుంచి పసిబిడ్డ మాదిరి ఏడుస్తా ఉంటాడమ్మా. అమ్మా, ఇక్కడ ఆయన కోసం నువ్వు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోవడం లేదు, అక్కడ నీకోసం ఆయన పచ్చి మంచినీళ్ళు ముట్టుకోవడం లేదు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఇలా పస్తులుంటే చస్తే రేపు పిల్లకాయలకి ఎవరమ్మా మిగిలేదే? పిల్లకాయలు, మీకు దానిని కడసిలో చెప్తా ఉండా, మీరు ఒక్కొక్క గంట ఆలస్యం చేసే కొద్దీ ఇక్కడ మీ అమ్మ దక్కదు, అక్కడ మీ నాయన దక్కడు. ఇదిదా చెప్పేదానికి నేను వస్తునే. అమ్మా, నేను వస్తున్నా అమ్మా. ఇదంతా విన్న తర్వాత మనం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకూడదండి. అవునక్క, మన గురించి మనం ఆలోచించాం తప్ప అత్తయ్య మావయ్య గురించి మనం ఆలోచించనే లేదు. అవునండి, మనకు తెలియకుండానే అత్తయ్యని మావయ్యని వేరు చేశాం. వాళ్ళిద్దరూ వేరైపోవడానికి కారణం కూడా మనమే. అమ్మా, పిల్లలు సుఖంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు, కానీ మా సుఖం కోసం మీ ఇద్దరిని మేము వేరు చేశాం. లేదమ్మా, నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం, మనందరం కలిసి నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అమ్మా. అవునమ్మా, వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం. నోరు మూసుకురండి, అమ్మ నాన్న ఎక్కడ ఉంటే పిల్లలు కూడా అక్కడే ఉండాలి.
ఏరప్ప ఇప్పుడు కావలసింది నిమ్మకాయ నీళ్ళే. నిమ్మకాయ నీళ్ళు తాగి పుడ్చండి దీక్ష అవడదా. తీసుకోమ్మా తీసుకో. మీరు తాగండి. ముందు నువ్వు. మీరే తాగండి. ఏమప్పా అది చంటి పిల్లకాయల మాదిరి నువ్వు తాగు నువ్వు తాగు. ఏమప్ప శ్రీనివాసరావా నువ్వు అమ్మ వాడికి పట్టు నువ్వు అయ్య వాడికి పట్టు. ఒరే వాటి ఆవళ్ళ నాన్న మమ్మల్ని క్షమించు నాన్న. ఇక మీద అందరం ఒకే ఇంట్లో ఉన్నాం నాన్న. తండ్రి అనే పదానికి అర్థం త్యాగం అని మేము తెలుసుకోలేకపోయాం నాన్న. ఇక మేము ఎక్కడికి వెళ్ళాం మీతోనే ఉంటాం చెప్పండి నాన్న. అలా చెప్పేవాడిని అయితే ఇదంతా చేసేవాడిని కాదు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు చెప్పవలసింది మీ అమ్మ. ఆమెకి ఏది ఇష్టమైతే అదే చేయాలి. ఏమ్మా ప్రతి కుటుంబంలో తల్లి ఒక ఫలవృక్షం లాంటిదే. తన ఫలాలు తన నీడనే మొక్కలే చెట్లుగా పెరగాలనుకుంటుంది ఆ తల్లి వృక్షం.